Da 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 da
Thank you. పచ్చి మట్టి బొమ్మలా తల్లి పిల్లి వెన్న పాలనురగల పచ్చ తెలుగు ఇంటి పూల కోమలా దేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టినంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మాహమ్మల మా కోసం మళ్ళీ దాని పాడినట్ట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ హారతి బండెం హాయిగా నవ్వే వరిదమ్మ వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కలమ్మ నట్టింట్లో నిలవంక ఇక నువ్వమ్మా ఎద చెప్పుడు కదిరే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులవునా కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచికునా ముళ్ళు కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనుసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏ రాకాశి రాసో నీదే ఏ గడియల్లో పుట్టవరైనా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా పిల్లి పిల్లి వెన్న పాల దొరగల పచ్చ తెలుగు ఇంటి పూల కోమలా దేవదేవుడే పంపగ ఈ
ಕೈಲಾದೇವತೆ ಮೈತಡುಗೆ ಮಹಮ್ಮಲ ಮಗುಸಮ್ಮಿ ನಾನಿ ಪಾಡಿ ನಟ పెంచావే కొమ్మల్లోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనంటే ఇద్దరేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నారు ఇంకే వింకే వింకే కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి అలాగే మాయలకు కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన నడగవా నా కథని తెలుపుట సులువా చారిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవా చెలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలా సన్నబడినను నువ్వు కరుణచే ఇంకే మింకే మింకే కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాళ్ళవే వండర్ఫుల్ ప్లేయింగ్. ఇంత అద్భుతంగా వాళ్ళు వాయిస్తూ ఉంటే మీకు ఉండేటువంటి ఆ రెండు చేతులతో నిండు మనసుతో మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఇంకెంత బాగుంటుందో తెలుసా? అసలు దట్ వాజ్ అమేజింగ్. మొన్న త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మనసుకి దురద పెడితే సంగీతం అనేటువంటి దువెనతో గొక్కోమని చెప్పారు.
మేము అలాగే నేను ఇందాకటి నుంచి గొక్కుంటూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, మీకు మీ బ్యాండ్లో ఫీమేల్ సింగర్స్ ఎవరు లేరనుకుంటాను, కావాలంటే ఐ కెన్ సింగ్. యా, చెప్పకుండా వెళ్ళిపోతారంటే ఆయన. ఎనీవే, డైరెక్టర్ శేష సింధు రావు గారు చెప్పి చెప్పగానే, రాజ్ కందుకూరి గారు విని వినగానే, గోపి సుందర్ గారు వాయించి వాయించగానే, చూసి చూడగానే అనేటువంటి చిత్రం రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ధర్మపద క్రియేషన్స్ బ్యానర్పై రాజ్ కందుకూరి గారు నిర్మాతగా, శేష సింధూరావు డైరెక్టర్గా డెబ్యూ చేస్తూ, గోపీ సుందర్ గారి సూపర్బ్ మ్యూజిక్తో, శివ కందుకూరిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే వర్షా బొమ్మల అండ్ మాళవిక సతీషన్ హీరోయిన్లుగా మన ముందుకొచ్చేస్తున్నటువంటి చూసి చూడగానే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ మీడియా ప్రౌడ్లీ ప్రజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ చూసి చూడగానే, పవర్డ్ బై బిగ్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మైరాన్ హోమ్స్ అండ్ సుచిర్ ఇండియా. ఆర్ టికెటింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రేయస్ ఈటీ. డౌన్లోడ్ ద శ్రేయస్ ఈటీ యాప్. ఇవాళ ఈవెంట్ని మీరు ఎన్టీవీ వనిత, TV9 అండ్ TV1లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధుర మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. చూసి చూడగానే, ఒక అందమైన అమ్మాయిని చూడగానే ఏ అబ్బాయి అయినా ఫస్ట్ చెప్పేటువంటి మాట ఏం రఘు, అంతేగా? అంతేలే, అంతేలే. అలాగే ఒక అందమైన పాట వినగానే వెంటనే మనకి చూడాలి అనిపించేటువంటి ఫీల్ని కలిగించినటువంటి మ్యూజికల్ ఆల్బమ్ చూసి చూడగానే. సినిమా జనవరి 31న విడుదలవుతుంది. టీజర్ చూసి చూడగానే లైక్ కొట్టేశారు చాలామంది, మరొకసారి చూడడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వాచ్ ద టీజర్ వన్స్ అగైన్ ప్లీజ్. నాకు తెలుసురా నువ్వు ఏమి వెలగబెట్టవని, అందుకనే రిజల్ట్ రాకముందరే నేను నీకు మేనేజ్మెంట్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ కొన్నాను. ఇంజనీరింగ్? నాకేదైనా క్రియేటివ్ గా చేయాలంటే ఇలా గొర్రెల ఇంజనీరింగ్ చేయడం నా వల్ల కాదు. ఇది మెకానికల్ క్లాస్ రూమ్ ఏనా? వాళ్ళని చూసా, పాత డబ్బుల సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉన్నారు, మెకానికల్ లో అలానే ఉంటారు. సిఎస్సిలో పిల్ల పడి చచ్చిపోతుంది అంటే అదిగో ఆ పిల్ల. ఏంటి నాకు కాల్ చేసావు? ఫోటోలు మంచిగా తీస్తున్నావా? నేను హీరో లెక్క రావాలి. కొన్ని ఫోటోషాప్ లో నిన్ను తీసేసి విజయ్ దగ్గర కొంటాను పెట్టాలా? అరే పరిసర అయితేవేమ్రా నువ్వు, ఫోటోషాప్లో మిమ్మల్ని తీసేసి విజయ్ దేవరకొండను కాదు, ఆనంద్ దేవరకొండను ఉన్నాడు ఇక్కడ, పెట్టేసేయచ్చు ఫోటోషాప్లో. సూపర్బ్ శేష సింధూరావు గారు ఎక్కడున్నారు మీరు? సూపర్బ్. ఓకే, సో మనకి రేర్గా ఫీమేల్ డైరెక్టర్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటారు. మరి కొద్దిసేపట్లో నందిన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో గివింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శేష సింధూరావు ఫర్ మేకింగ్ సచ్ అ ఫెంటాస్టిక్ మూవీ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ January 31st రిలీజ్ కోసం. Okay, so Shreyas Media proudly presents the pre-release event of Choosi Chudangane, powered by Bixie, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Ivalti event ni ikkadunde valle kaakunda meer NTV Vanita, TV9 and TV1 lo kuda watch chestunnaru. Music is on Madura Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. College tour adbhutanga jarigindani vinnaam. Shiva, tata gari aashisulato అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి అని మేమందరం ఆశిస్తూ ఉన్నాము. కాలేజ్ టూర్ ఆఫ్ చూసి చూడంగానే ఒకసారి మనం కూడా చూసేద్దాము. చయముతో నా మదిని గెలిచా, నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగుని. స్టోరీ
కొరుతూ జడలో తెల్లారే ఒక తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు జారుకో నేడులో జాడించి తో కాకులున్న లోకల్లో ప్రమోషనల్ టూర్ తో పాటు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో టీము మనకు అర్థమైపోతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన హీరో RX100 అలాగే గ్యాంగ్ లీడర్ 90ml ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో దూసుకెళ్తున్న మన కార్తికేయ అని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్తికేయ అండ్ రాజ్కాంత్ కురి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు కార్తికేయ. కార్తికేయ తీసుకోండి, మైక్ తీసుకొని రెడీగా ఉండండి. 1 2 3 గో అంటాను అప్పుడు. రాజుగారు, ప్రమోషనల్ టూర్స్ అన్నింటిలో కూడా మీరు హీరోని చాలా డామినేట్ చేస్తున్నారు, కొంచెం గ్లామర్ తగ్గించాలి మీరు. యా, తగ్గితేనే అలా ఉన్నారా? ఓకే. కార్తికేయ షూటింగ్ మధ్యలోంచి వచ్చాడు, అందుకనే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒకే ఒక ప్రశ్నతో నేను మొదలెట్టేస్తాను. ఇప్పుడే యుఎస్ నుంచి వచ్చారా? జస్ట్ ల్యాండెడ్. జెట్ ల్యాగ్లో ఉన్న టైంలో కరెక్ట్గా కలవాల్సిన యాంకర్నే కలిశారు. మొత్తం జెట్ ల్యాగ్ అంతా పోతుంది మీకు. చూసి చూడంగానే జెట్ ల్యాగ్ వదిలిపోతుంది అనమాట. సో ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఆప్షన్ ఏ, మరొకరు మనకి కాంపిటీషన్ వచ్చేసారు అని, బి ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని? నేనే ఎంకరేజ్ చేస్తాను. నేనేమన్నా చిరంజీవి అంటే తనకన్నా ముందు వచ్చేసావు కదా అందుకని. లేదు, శివాన్ చూస్తే అయితే ఆబ్వియస్లీ పెద్ద కాంపిటీషన్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అది నాకు ఇప్పుడు రాలేదు. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను RX100 రిలీజ్ తర్వాత. అప్పుడు మామూలుగా ఒకసారి శివాన్ పిలిచి మై సన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు అనుకుని ఏంటి ఇంత బాగున్నాడు, సినిమాల్లోకి వస్తాడా, కొంచెం మళ్ళీ కాంపిటీషన్ అవుద్ది అని అనుకున్న నా భయం నిజమైపోయింది 1 ఇయర్లో. అలాంటివి ఏమైనా నేను హీరోయిన్ అవుతాను అని ఏమి అనుకోవట్లేదా మీరు? అంటే మీరు ఏమనుకుంటే అది నిజం అవుతుంది కదా. అది అనుకోరు మీరు, ఐ నో, బికాజ్ నేను యాంకర్ మిస్ అయిపోతారు. అబ్సల్యూట్లీ రైట్. ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటారో మాట్లాడండి, మళ్ళీ జెట్ ల్యాగ్ ఆక్రమించేస్తుంది. అందరికీ నమస్కారం. నేను RX100 ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఆర్ ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆబ్వియస్లీ ఆ భయం భయంగా ఉండింది. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాము కానీ ఎవరు దొరకట్లేదు, గెస్ట్ ఎవరు రావట్లేదు, ఏం పెద్ద పరిచయాలు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. రాజ్ కందుకూరి గారికి ఐ థింక్
జస్ట్ లెఫ్ట్ ఎ మెసేజ్ ఓకే లెట్స్ అందరికి అలా ర్యాండమ్గా ట్రై చేస్తూ ఉన్నాము అలా జస్ట్ వి లెఫ్ట్ ఎ మెసేజ్ మా మేము ఎవ్వరం సార్కి తెలియని కూడా తెలీదు బట్ ఆయన వచ్చేసారు అండ్ నేను అప్పటికీ అంటే నేను డ్యాన్స్తో ఇంట్రడ్యూస్ అవుదాం స్టేజ్ మీదకి ఈవెంట్లో అని నేను వెనకాల ఉన్నాను ఆయన నన్ను కలవని కూడా కలవలేదు ఆయనకు అప్పుడే మాట్లాడేశారు మైక్లో నా గురించి చాలా బాగా చెప్పేశారు నేను వెనక నుంచి వింటున్నా అయ్యో నేను తెలియకుండా ఇంత బాగా చెప్తున్నారు ఏంటి అని సో అది దట్స్ హౌ హీ ఈజ్ ఆయన ఫ్రమ్ దేర్ ఎవ్రీ టైం నాకు ఆయన కలిసినప్పుడల్లా ఆ ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది తన RX100 రిలీజ్ కాకముందు నుంచి కూడా అండ్ రిలీజ్ అయ్యాక సార్ వాళ్ళ ఆఫీస్లో మాకు చాలా మంచి మంచి మీటింగ్స్ అయ్యాయి సో అండ్ అప్పుడే శివ అది ఇందాక చెప్పినట్టు అప్పుడే ఒకసారి శివాన్ కలిశాను అండ్ ఐ థాట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ అండ్ అనుకున్నా అప్పుడే హీస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అని సో ఐఎమ్ షూర్ యుల్ మేక్ ఇట్ బిగ్ అండ్ చూసి చూడంగా అండ్ రాజకందుకురి సార్ మీరు మామూలుగా నేనని కాదు ఎవరు మిమ్మల్ని కలిసిన ఆ ఫీలింగ్ వస్తుందని చెప్తారు అట్లాంటిది మమ్మల్ని అలా అంత బాగా చూసి అంత బాగా ప్రజెంట్ చేస్తారంటే ఇంకా శివాన్ని ఎలా ప్రజెంట్ చేస్తుంటారో ఐ కెన్ ఇమాజిన్ సో మిమ్మల్ని జనరలీ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అంటారు ఈ దీని తర్వాత చూసి చూడంగానే ప్రొడ్యూసర్ అంటారని కోరుకుంటున్నా అండ్ ఐ థింక్ ఆల్ ది బెస్ట్ శివ ఐ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్ అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ హీరోయిన్ వర్షిణి యూ లుక్ రియలీ బ్యూటిఫుల్ అండ్ అండ్ మాలవిక దెన్ గోపి సార్ ఐ బీన్ వెయిటింగ్ నేను ఒక్క సినిమాకి మీతో పనిచేయాలని ఇంకా వర్క్ అవ్వలేదు సో యా ఐ హోప్ ఇట్ హ్యాపెన్ సూన్ అండ్ అనంత్ శ్రీరామ్ గారు మా బుజ్జి బంగారం అండ్ యా వీ హ్యావ్ శేష సింధురావు ఫీమేల్ డైరెక్టర్ అండ్ ఫీమేల్ డైరెక్టర్ అంటే ఈ మధ్య కాలంలో జనరల్లీ నందిని రెడ్డి గారు గుర్తొస్తారు ముందు ఇక్కడ జీవిత గారు ఉన్నారు అండ్ ఐ హోప్ వాళ్ళకన్నా బిగ్ లెవెల్కి మీరు వెళ్ళాలి అండ్ యా ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద క్రూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సార్ కార్తికేయ మీరు చూసి చూడంగానే నచ్చే ఒక పాట లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు ఓ విని వినంగానే నచ్చే ఇప్పుడు చేసేయండి ఓకే చూసి చూడంగానే సాంగ్ లాంచ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బి ఆన్ స్టేజ్ మళ్ళీ ఎప్పుడు రేపు ఓకే టన్ రేపు కలుద్దామంటున్నాడు రేపు వాడి కర్మ నీ పరిచయముతో నా మదిని గెలిచా నీ పలకరింపుతో నా దిశను మార్చిన అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచ నలుగురితో నేను విడిపడి కై నడిచ ఏ గతము ఎదురవధిక నీ తలపే జతపడితే ఏ గురుతు నిలబడదికా నీ పిలుపే వినపడితే నాలో నీలో చూపిన నీ పరిచయముతో అడుగు నీతో కలిపి అలసటలన్నో మరిచానలుగురితో నేను విడిపడి నీకై నడిచ చివరి Wow, that's so nice.
చాలా రియలిస్టిక్గా ఎక్కువగా డ్రామాలు ఏవి లేకుండా వెరీ వెరీ నైస్ అండ్ సూదింగ్ సాంగ్. సో ఫర్ అ పిక్చర్ మే ఐ రిక్వెస్ట్ గోపిసుందర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ కార్తికేయ, అండ్ అలాగే శేషసింధురావు గారు డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో శివా కందుకూరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ వర్ష అండ్ మాళవిక టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద పిక్చర్. తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు for coming to this event. Thank you. Requesting the cast and crew to please be seated. Thank you so much. Thank you. So Shreyas Media proudly presents the pre-release event of Chusi Chudangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchur India. ఇవాళ ఈవెంట్ మీరు ఎన్టీవీ వనిత టీవీ 9 అండ్ టీవీ 1లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ మధుర మ్యూజిక్, అండ్ ఆ టికెటింగ్ పార్ట్నర్స్ ఆర్ శ్రేయస్ ఈటీ. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఆయన ఇచ్చేటువంటి సంగీతం చాలా మెలోడియస్గా ఉంటుంది, చాలా తరాల పాటు అలా మన మదిలో మెదులుతూనే ఉంటుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయినా సరే, అలాగే సాఫ్ట్ మెలోడీ అయినా సరే, గోపిసుందర్ గారు ఇచ్చినటువంటి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే, మలయాళం, తమిళ్, తెలుగు, ఏ లాంగ్వేజ్ అయినా సరే. సో స్పెషల్ ఏవి ఆన్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లీజ్. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్, హిట్ ట్యూన్కు కేర్ ఆఫ్ అడ్రస్ గోపిసుందర్. 14 ఏళ్లుగా సంగీతంతో సంచలనాలు చేస్తున్న గోపి గారు తెలుగులో మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు మూవీతో ఎంట్రీ ఇచ్చి మళ్లీ మళ్లీ గోపి గారు కావాలి అనిపించారు. భలే భలే మగాడి ఓయ్ మూవీతో భలే భలే హిట్ సాంగ్స్ అందించారు. సినిమాకు తన సంగీతంతో ఊపిరి అందించగల టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్. ప్రేమ కథలకు గోపి గారి సంగీతం కొత్త అందాన్నిస్తుంది. మజిలీ, ప్రేమం, నిను కోరి, ఇలా గోపి గారు ట్యూన్ కడితే సాంగ్స్ బ్లాక్ బస్టర్ అంతే. రాజ్ కందుకూరి నిర్మాణంలో శివ కందుకూరి డెబ్యూ అవుతోన్న చూసి చూడంగానే మూవీకి గోపి గారి ట్యూన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీకి గోపి గారి పాటలు సగం బలం. మ్యూజిక్ కంపోజర్ అయిన కథను నచ్చి తన సంగీతంతో వాల్యూ యాడ్ చేసిన గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్. Yes, Gopi Sundar garu, we love the music that you give for all the movies and looking forward to seeing many more songs from you. మరి ఈ నెక్స్ట్ పాట మనం వినబోతున్నటువంటి పాట లిరిక్ రైటర్ రామ్ జోగే శాస్త్రి గారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ పాటకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ పాటని పాడింది మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారే.
ఆ పాటని చూడబోతున్నాము. ఆ విజువల్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి గారు. నందిని గారు, ద వెరీ డైనమిక్ లేడీ డైరెక్టర్. ఇలాంటి లేడీ డైరెక్టర్స్ ఎంతోమందికి మా జీవిత గారు ఆదర్శం. యాజ్ అన్ యాక్ట్రెస్ మాత్రమే కాదు, యాజ్ అ గ్రేట్ డైరెక్టర్ కూడా. యు రియలీ రెస్పెక్ట్ యూ. నందిని గారు, మీరు సాంగ్ లాంచ్ చేసిన తర్వాత యూ వాంట్ యు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సాంగ్ లాంచ్ ప్లీజ్. సెకనుకు 10 సార్లు నీ పేరంటున్నా, నేను సారైనా నాకు గుర్తు రాకున్నా, కవినేం కాకున్నా కవితలు రాస్తున్నా, తెలియని రంగుల్లో నీతో కలలు కంటున్నా. నిన్ను చూపని నిన్న మొన్నపై కోపమున్నదే, నిన్ను చూడక నిన్ను కలవగా తెల్లవారదే రోజు గడవదే. ప్రేమను మరోటను నువ్వు నా నిజం, ఏంట కోపమంతా చూడలేను నీలోన, నువ్వే దూరమైతే మనసిది నిలిచేనా, అలగకి నా పైన ఏమైనా నిను విడి క్షణమైనా నేను ఉండలేనన్నా, ఎవరే నీకన్నా నిన్ను నమ్ముకుని నేనున్నా, మాటలాడి మందించి మరలా కలిసి పొమ్మన్నా. హేయ్, సూపర్బ్ సాంగ్ యా శివ. ఫస్ట్ మూవీలోనే ఇద్దరు హీరోయిన్స్. సార్, పాట రాసిన మా రామజోగే శాస్త్రి గారు, వారి మాటలు విందాం ఇప్పుడు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గోపీజీ, మీ వాయిస్లో ఈ పాట చాలా వినసొంపుగాను మెలోడియస్గాను బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్. గోపీసుందర్ గారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి చాలా దగ్గరైనటువంటి మంచి మ్యూజిక్ ఇస్తూ, మన నేటివిటీకి తగ్గినటువంటి మ్యూజిక్ ఇస్తూ, కమర్షియల్ మ్యూజిక్ ఇస్తూ కూడా ఏ రకంగానూ స్టాండర్డ్స్ తగ్గకుండా చేయడంలో సిద్ధహస్తులు. రీ రికార్డింగ్కి పెట్టింది పేరు. ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ సినిమా హీరో శివ డెబ్యూ చేస్తున్నాడు అంటే నా కుటుంబం నుంచి ఒక మనిషి వస్తున్నట్టుగా నేను భావిస్తాను. రాజ్ కందుకూరి గారు నేను అన్నయ్య గారు అంటాను. మా ఇంటి నుంచి ఒక మంచి హీరోగా వస్తున్నాడు. అలాంటి సినిమాకి గోపి గారి ఒక మంచి హ్యాండ్ పట్టడం చాలా శుభ సూచకమని భావిస్తాను. అలాగే ఈ సినిమాతో పాటు డెబ్యూ చేసినటువంటి శేషసింధూరావు, తనకి కూడా బెస్ట్ విషెస్ చెప్తాను. ఒకటే ఒక మాట, శ్రీయాంజనేయ సినిమాకి పాటలు రాసేటప్పుడు సీతారాం శాస్త్రి గారు గురువు గారు నోట్స్ రాసుకుంటూ ఒక మాట అన్నారు. మానవ జన్మ ఎలాంటిది అంటే, అంటే మామూలుగా తపస్సు చేసిన తర్వాత వరం లభిస్తుంది ఎవరికైనా. ఆయన ఏం రాశారంటే, మానవుడిగా పుట్టడమే ఒక వరం లాంటిది, ఇంకా చేయక మిగిలింది ఏంటంటే అంటే తపస్సు మాత్రమే అన్నారు. అలాగే శివ తనకి ఆల్రెడీ ఈ సినిమా డెబ్యూ ద్వారా, అంటే రాజ్ కందుకూరి గారి కడుపున పుట్టడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ ఉన్నటువంటి ఒక గాడ్ ఫాదర్, ఒక మంచి దేనికి వెనకాడిన ఖర్చుకు వెనకాడిన నిర్మాత, మంచి గైడెన్స్ తన తండ్రి గారి రూపంలో వరంగా లభించింది. తన చేయగా మిగిలిందల్లా అద్భుతంగా తపస్సు చేసి ఆయన కళను పండించడమే. ఆ రకంగా బ్రహ్మాండం ప్రారంభం జరిగింది. శివ కందుకూరి ప్రయాణం నిరాఘాటంగా బ్రహ్మాండంగా కొనసాగాలని, అలాగే శేషసింధరావు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. నందిని గారు, ఒక ఫీమేల్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ మూవీ ద్వారా.
డూ యూ థింక్ అలా ఒక డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, మేల్ డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్, మేల్ యాంకర్ ఫీమేల్ యాంకర్ అట్లా, ఆర్ ఇట్ ఇస్ జస్ట్ డైరెక్టర్? మాకైతే లేదండి, మిగతా వాళ్ళకు ఉంటుంది. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డైరెక్టర్ ఇస్ అ డైరెక్టర్, సినిమా బాగుంటే చూస్తారు. ఫీమేల్ డైరెక్టర్ అని గవర్నమెంట్ ఏమి ట్యాక్స్ తగ్గించట్లేదు, ఇవ్వట్లేదు. జనాలు కూడా సినిమా బాగుంటుంది చూస్తారు, దే డోంట్ గో బై ద జెండర్ ఆఫ్ ద టెక్నీషియన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే గోపి సుందర్ సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, అండ్ ఇలాంటి ఒక సినిమాకి గోపి గారు సాంగ్స్ ఇస్తున్నారు. ఐ థింక్ రాజ్ గారు హస్ డన్ అ గ్రేట్ జాబ్ బై గ్రోపింగ్ ఇన్ గోపి సార్, బికాస్ హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ అ లవ్ స్టోరీ. సో సగం మార్కులు అక్కడే కొట్టేశారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ మూవ్ సార్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ గోపి సార్ సమ్ టైమ్, అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద మ్యూజిక్ దట్ యూ డూ. అండ్ రాజ్ గారు చాలా మంచి టేస్ట్ ఉన్న మేకర్, అంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, ఆయన సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారో, స్టోరీ పట్ల ఆయనకున్న ఇంట్రెస్టు అవగాహన. శివ, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్ అండ్ హ్యావ్ హిమ్ ప్రొడ్యూస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. సో విషింగ్ యూ అండ్ వర్ష, ఐ తరుణ్, ఐ విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ శేష్ సింధు, యా విషింగ్ యూ అ ఫెంటాస్టిక్ డెబ్యూమా, అండ్ ఐఎమ్ హోపింగ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఈ లేడీ డైరెక్టర్ అన్న ట్యాగ్ వెళ్ళిపోతుందని, డైరెక్టర్ గురించి మాట్లాడతారని. సో వెరీ హ్యాపీ దట్ మోర్ అండ్ మోర్ విమెన్ టెక్నీషియన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. డెఫినెట్గా మీకు కథల్లో, ఎమోషన్స్లో, అన్నిట్లో ఒక కొత్త కోణం ఉంటుంది, అండ్ యునో మూవీ సెట్స్ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఐఎమ్ షూర్ జీవిత గారు విల్ సపోర్ట్ దాట్. రేణు గారు కూడా ఉన్నారు. సో లాట్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ హియర్ టుడే. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మే యూ గైస్ రాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు ఫర్ కమింగ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మరో ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ జీవిత గారిని, జీవిత రాజశేఖర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనదర్ వర్సటైల్ యాక్టర్ హీరో అవసరాల శ్రీనివాస్ గారు. అవసరాల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Shares Media proudly presents the pre-release event of Chusi Chudangane, powered by Bixi, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Our ticketing partners are Shreya CT. Download the app now. Nenu, Srinivas gar iddarami song launch. తూర్పు జాడలో తెల్లారేగా తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు, జారుకో నేడులో జాడించి తోకా కాకులున్న లోకల్లో. సాలు నోటొక్క వేషాలు నీ ఖాసు రోషాలు ఇప్పటి వాలకం కోరింది తక్కేలా గోలెట్టి ఇళ్లల్లో నీరెట్టి కళ్ళల్లో సాగుటే కీలకం. రాసైనేడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ, డోంట్ యూ వరీ, పయనమే సాగి నువ్వెంచుకున్న దారి. రైట్ ఆర్ రాంగ్, ఇది నేను నమ్ముకున్న థియరీ. మంచి రిధము బీటు ఉన్నటువంటి సాంగ్. కొట్టండి తరుణ్ గారు గట్టిగా, కమ్ ఆన్. మేడం మీరే, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, రండి. డాక్టర్ ఈ టైంలో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు. మీకు చూసి చూడంగానే ఇట్టే మీ మనసుకి నచ్చేది ఏంటండి అసలు? పూలా మా ఆయన. ఎన్నేళ్ళైనా అదే ఆన్సర్ చెప్తున్నారంటే మీరు గ్రేట్. ఎస్, ఇక మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పచ్చు. నేను ఎక్కువ ఏమీ చెప్పనండి. రాజ్ కందుకరి గారు ఈజ్ ఆ ఫ్యామిలీ. యాక్చువల్గా నాకు ఇద్దరు కూతుర్లు, మా ఇద్దరు అమ్మాయిలు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో శివ, శివాని, శివాత్మిక వీళ్ళ ముగ్గురిని ఎలా లాంచ్ చేయాలి, ఏ సినిమాతో చేయాలి, ఏ డైరెక్టర్తో చేయాలి, ఎలా చేయాలని చాలా రోజులు రాజ్ కందుకూరి గారు, మధుర శ్రీధర్ గారు, నేను మాట్లాడుకుంటూ ఎన్నో రోజులు గడిపాము. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే శివ ఇస్
మీరు తను యాక్ట్ చేసేసి సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను వచ్చేసాను అన్నది కూడా ఇట్స్ రియలీ మేకింగ్ మీ సో హ్యాపీ. నా పిల్లల సినిమా రిలీజ్ అయితే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో ఇప్పుడు అదే ఆనందం నేను అనుభవిస్తున్నాను. అండ్ ఒక్కటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పిల్లలు ఎంతో ఆశతో యునో దేర్ ఎంటరింగ్ దిస్ ఫీల్డ్, అటు మీడియా అవ్వనివ్వండి, ప్రజలు అవ్వనివ్వండి, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ ట్రోలింగ్ అన్నది ఏదో గొప్పగా అనుకోకుండా ట్రోలింగ్ పక్కన పెట్టి మా పిల్లల్లో మంచి ఏది ఉందో అది చూపించి దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ 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 దిస్ ఇస్ వాట్ ఆల్ వీ నీడ్. బ్లెస్ దెమ్. ఐ ప్రే గాడ్ శివ టు మేక్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. రాజ్ కందుకూరి గారు యాజ్ ఎవ్రీబడి నో, వి ఆల్ నో ఆయన ఎంత హార్డ్ వర్కర్ అని. అండ్ యునో ఐ నో హౌ మచ్ ఎఫర్ట్స్ హీ పుట్స్ యునో బిహైండ్ ఎవ్రీ మూవీ హీ రిలీజెస్. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ ఫాదర్, ఐ నో వాట్ ఆల్ హీ ఈస్ గోయింగ్ త్రూ నౌ. సర్, మే గాడ్ బీ విత్ యూ అండ్ వీఆర్ ఆల్ విత్ యూ అండ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ విత్ హ్యూజ్ సక్సెస్ అండ్ ద హోల్ టీమ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద డైరెక్టర్ లేడీస్ అదే మీన్ ఇందాక నందిని గారు చెప్పినట్టు చాలా తక్కువ మంది ఉన్నాము అండ్ ఫ్యూచర్లో చాలా చాలా మంది వస్తారు, ఇట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ వీ విల్ మేక్ ష్యూర్ లాడ్ ఆఫ్ విమెన్ విల్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. వాళ్ళకి ఏమి సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వాలి అదంతా మేము ఇస్తాము. అండ్ దిస్ విల్ బి అ గ్రేట్ ఇండస్ట్రీ అండ్ ఎ గ్రేట్ ఫీల్. ఐ నో హౌ క్రియేటివ్ విమెన్ ఆర్, యు నో ద విమెన్, ద పవర్ ఆఫ్ విమెన్ వి ఆల్ నో. సో అందరూ ధైర్యంగా వచ్చేయండి. అండ్ రేణు దేశాయ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, షీఈ్ ఆల్సో గోయింగ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్, ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఫర్ యువర్ వెంచర్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్లీజ్ బ్లెస్ శివ అండ్ చూసి చూడంగానే. అండ్ వర్ష, ఐవ్ సీన్ ద యువర్ తమిళ ఫిల్మ్, యువర్ డెబ్యూ మూవీ, యువర్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ద అదర్ గర్ల్ ఐ డోంట్ నో యర్ నేమ్, ఆల్ ది బెస్ట్ టు యూ టు అండ్ ద హోల్ యూనిట్. అండ్ యాజ్ ఎవ్రీబడి సెట్ గోపి సుందర్ గారు, వీ లవ్ యువర్ మ్యూజిక్ అండి. మా ఆయన రోజు మజిలీ సాంగ్ వినకుండా ఉండరు ఒక్కసారన్నా. ఇట్స్ సో నైస్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, ఐ నో వి వర్క్ విత్ హిమ్ ఫర్ ఎవడైతే నాకేంటి, ఆల్ గ్రేట్ టాలెంట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జీవిత గారు. అండ్ శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు, ఇందాక లాంచ్ అయినటువంటి ఆ సాంగ్ పాడింది మన ఇండియన్ ఐడల్ రేవంత్. రేవంత్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, మన తెలుగు తేజం, ఫెంటాస్టిక్ సింగర్ రేవంత్. శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఏమిటి, నేనే చాలా పెద్ద హైట్, ఆయన పక్కన నించుంటే ఇంకా హైట్ కనిపిస్తాను, అందుకే నేను పక్కన నుంచి. నన్ను ఏం ప్రశ్నలు అడగట్లేదా? రండి. చచ్చాను అడిగి మరి. ఓకే, మీకు మీ ఫస్ట్ మూవీ డెబ్యూ జరుగుతున్నప్పుడు ఫస్ట్ డే ఆఫ్ షో లోపల ఫీలింగ్స్ ఏంటి? యాక్చువల్లీ నేను అప్పుడు యుఎస్లో ఉండేవాడిని, సో నిద్ర లేచేసరికి సినిమా రిలీజ్ అయిపోయింది. సో హిట్ అయ్యిందని టాక్ వచ్చేసింది. టాక్ వచ్చేసింది, యా. రిలాక్స్. యా. సో ఏమంటారు, సినిమా రిలీజ్ అయ్యే టైంలో హీరోని కాస్త పడుకోమంటారా ఇక్కడ కూడా? హీరో పడుకోవాలి, కానీ మిగతా వాళ్ళందరూ లేచి మిగతా పనులు చేసుకుంటే చాలు. ఓకే, శివ టు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సింధు కూడా లేచి ఉండాలి. యా. యా, మీరు మాట్లాడండి. వెనకాల చిన్న రీ రికార్డింగ్ కూడా మీకు వినిపిస్తోంది. రాజ్ కందుకూరి గారు అలా అరేంజ్ చేశారు. ఓకే, నాకు ఫస్ట్ టైం శివాన్ని చూసినప్పుడు చిన్న దుర్బుద్ధి పుట్టింది. నాకు శౌర్య కానీ రాశి కన్నా కానీ చాలా సినిమాలు చేస్తుంటే సంతోషంగా ఉంటుంది, మంచి లాంచ్, మంచి సినిమా కదా అని చిన్న గర్వంగా ఉంటుంది అన్నమాట. శివాన్ చూసినప్పుడు ఈ అబ్బాయిని లాంచ్ చేస్తే ఎలా ఉంటుందని దుర్బుద్ధి పుట్టింది, కానీ ఎవరికి చెప్పలేదు. ఆ ఛాన్స్ సింధు కొట్టేసింది. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ శివ అండ్ సింధు. ఇందాక సాంగ్ చూస్తుంటే చాలా మంచి నటుడిలా కనిపించాడు నాకు. రణబీర్ కపూర్ గుర్తొచ్చాడు యాక్చువల్లీ. అండ్ అంత పేరు తెచ్చుకోవాలని బీ వాలా వీ వాలా రణబీర్ ఇద్దరు మంచినట్లే కాబట్టి పర్లేదు. డబ్ల్యూ మన శివ ఎస్హెచ్ఐ డబ్ల్యూఏ పెట్టు. సో అంత మంచి పేరు శివాకి రావాలని. అలాగే సింధుతో నేను మాట్లాడినప్పుడు నాకు అమ్మాయి చాలా సెన్సిబుల్గా అనిపించింది. షీఈ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మనలో మన మాట, నాతో మాట్లాడినప్పుడు సెన్సిబుల్గా అనిపించాను నేను, కానీ మీరు సినిమా తీస్తున్నారని నాకు ఇంకా తెలియదు. మీరు తీసినప్పుడు సో సింధుని ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే సినిమా తీస్తున్నాను అంటే ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా అని కొన్నాళ్ళు వేధించాను. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్ ఆన్ ది స్టేజ్ అండ్
ఈ సినిమా మీ ఇద్దరికి గొప్ప లాంచ్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మాల్విక అండ్ వర్ష, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్, రైట్? ఓకే, తమిళ్ షీస్ డన్, యా, వెల్కమ్ టు ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇక్కడ చాలా కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోపిసుందర్ గారు, వి లవ్ యువర్ మ్యూజిక్. అండ్ ఇక్కడ అనంత్ గారు, రామ్ జోగయ్య గారు, విశ్వ గారు ఉన్నారు. సంగీతం, సాహిత్యం సినిమాలో చాలా చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లిస్నింగ్ టు ద ఫుల్ ఆల్బమ్ అండ్ సీయింగ్ ద ఫిల్మ్. ఎక్కువ మాట్లాడేశా కదా. అబ్బే లేదు, నన్ను కరెక్ట్గా డాక్టర్ ఉన్నందుకు మీరు ఆ మాత్రం మాట్లాడాలండి. నన్ను డాక్టర్ 2 నిమిషాలకు తక్కువ కాకుండా మాట్లాడమని నాకు కూడా చెప్పారు. ఎక్కువ చెప్పారా? మన సేమ్ డాక్టర్ అనుకుంటాను. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా మిగిలాయా? మిగిలాయా? అది రేవంత్ మాట్లాడేస్తా. రేవంత్, అసలు షూటింగ్ మధ్యలో నుంచి వచ్చావు? అయ్యా ఏం లేదండి బాబు, పాడమంటే నేనే పాడొచ్చు కానీ మాట్లాడమంటే కష్టంగా వచ్చా. నీకు మాటలు నేర్పించాలా? ఎంతమంది అమ్మాయిలకి ఎన్ని మాటలు చెప్పావురా? అవన్నీ ఎవరు అడగలే కదా. సో ముందుగా విచ్చేసండి, పెద్దవంతు నమస్తే అండి. శివ, ఫస్ట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ గోపి సార్, ఐ థింక్ ఒక 10 to 15 సాంగ్స్ పాడి ఉంటాను రీసెంట్ టైమ్స్లో. ఈవెన్ 1x1 గర్ల్ ఫ్రమ్ మజిలీ కానీ, అండ్ గీత గోవిందంలో సాంగ్ కానీ, అండ్ ఈ సాంగ్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై లిరిసిస్ట్. అండ్ రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి అంటే, ఫ్రమ్ ద డే వన్ నుంచి ప్రతి మూవీలోని ఏదో రకంగా ఈ పాట నువ్వు పాడితే బాగుంటుందని చెప్పి స్పెషల్గా ఆయన ప్రతిసారి దగ్గరుండి పాడిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ డైరెక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువ మాట్లాడకుండా ఆ సాంగ్ ఒక 2 లైన్స్ పాడేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ జీవిత గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, జాగ్రత్త, లైట్ తగులుతుంది కొంచెం. తూర్పు జాడలో తెల్లారేగ తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు. బేసిక్గా మ్యూజిక్ లేదు కాబట్టి కొంచెం మీరే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి గట్టిగా. 1 2 3 4. తూర్పు జాడలు తెల్లారేగ తొంగి చూసే సూర్యుడు మబ్బుల్లో చూడు. జారుకో నేడులో జాడించి తోక కాకులున్న లోకంలో గుమిసాలు నూటొక్క వేషాలు నిక్కార్సురోషాలు ఇప్పటి వాలకం కోరింది దక్కేలా గోలెట్టి ఇళ్లల్లో నీరెట్టి కళ్ళల్లో సాగుటే కీలకం రాసైనడు సిసలైన స్వేచ్ఛ స్టోరీ డోంట్ యూ వరీ. నువ్వెంచుకున్న దారి రైట్ ఆర్ రాంగ్, ఇది నేను నమ్ముకున్న థియరీ. సో విష్ ఆల్ ది బెస్ట్ హీరో హీరోయిన్స్, మొత్తం క్యాస్ట్ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, థ్యాంక్ యూ. అండ్ ఈ పాట రాసింది విశ్వ గారు. విశ్వ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ మూవీలో ఇంకో అద్భుతమైన సాంగ్ని రాసిన మన అనంత్ శ్రీరామ్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇలా వాళ్ళు వచ్చేటువంటి టైంలో మనం ఇలా చెప్పాల్సింది ఏమిటంటే, శ్రేయస్ మీడియా ప్రజెన్స్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ చూసి చూడంగానే, పవర్డ్ బై బిక్సీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, మైరోన్ హోమ్స్ అండ్ సుచర్ ఇండియా. యా, ఎలా ఉన్నారు సుమ గారు? బాగున్నాను విశ్వ గారు. ఎలా ఉంది పాట? బాగుంది పాట, దానికన్నా మీ మాట ఒక తూట. నేను ఇక టాట. అంతేనా? హలో ఎవరిబడి, ఈ వేదిక, ఈ సెలబ్రేషన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలామంది డెబ్యూ చేస్తున్నారు, వాళ్ళెవరు డెబ్యూటెంట్స్ అంటే నమ్మటానికి వీల్లేదు, ఎందుకంటే అంత సీజన్డ్గా అంత వండర్ఫుల్గా పెర్ఫామ్ చేశారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఈ దేశంలో స్త్రీలది
గౌరవించటం, పూజించటం మన సాంప్రదాయం, మన కణకణంలో ఉన్నటువంటి ఒక లక్షణం. స్త్రీలు ముందుండి నిలబడి ఏదైనా చేస్తే ఎంత అద్వితీయంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో నేను మళ్ళీ పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. ముందు నాకు గర్వకారణమైన విషయం ఏంటంటే, ఇద్దరు ఆడవాళ్ళు సింధు అలాగే పద్మావతి విశ్వేశ్వర్, వాళ్ళని నేను రెండేళ్ల నుంచి చూస్తున్నాను. అదొక తపస్సులాగా రాత్రింబ వాళ్ళు కూర్చుని చాలా మదనపడి, అలాగే వాళ్ళ టీమ్ అంత ఒక మంచి అద్భుతమైన టీం అది. శాంతిరావు గారు అండ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద క్రియేటివ్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ యూస్ టు సీ దెమ్ హౌ వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూసేవాడిని నేను. ఎంతో డెడికేటెడ్గా, ఎంతో నిబద్ధతతో పనిచేశారు. ఇందాక రామజగ శాస్త్రి గారు చెప్పినట్టు, ఒక స్త్రీ కనుక ఒక ఏదన్నా నెత్తినేసుకుంటే కనుక, ఏదైనా తీసుకు ఒక ఏదైనా ఒక విషయాన్ని తీసుకుంటే కనుక దానిలో ఒక సున్నితమైనటువంటి ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక తెలియనటువంటి ఒక మారద్రవం ఉంటుంది. సో ఆ మారద్రవము, ఆ సున్నితత్వము ఈ సినిమాలో మనకి చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. అది నేను చెప్పదలుచుకున్నది. అలాగే మ్యూజిక్, ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ గోపీసుందర్ గారు. ఆయన ఒక కీర్తనకి సంగీతం చేశారు, అది నేను రోజు వింటాను. అది ఆయన చేశారనే విషయం నాకు తర్వాత తెలిసింది. అది రెండు లైన్లు ఆయన కోసం పాడతాను నేను. సదా పాలయ, సదా పాలయ సారసాక్షి సమానరహిత మోహనాంగి సదా పాలయా ఆ ఐ లవ్ ది సాంగ్. అండ్ ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఎనర్జెటిక్గా పెర్ఫామ్ చేసినటువంటి శివాకి, తన డెబ్యూకి ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ వర్ష అండ్ మాళవిక పోటీ పడి నటించి, నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడి నటించారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ ఎక్కువ టైం తీసుకోకుండా, సుమా గారు నన్ను చూస్తున్నారు ఎప్పుడు మైక్ లాగేద్దామని, సో నేను ముగించేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు సే వన్ థింగ్. రాజ్ కందుకూరి గారు లాస్ట్ చెప్దాం అనుకున్నాను, ఆవిడ చూసేసరికి నాకు కొంచెం కాళ్ళు వణికాయి. సచ్ ఏ స్వీట్ ప్రొడ్యూసర్, సచ్ ఏ స్వీట్ ప్రొడ్యూసర్. ఏదో ఒక ఓ బాబాయ్ గారింటికో ఒక మామయ్య గారింటికి వెళ్ళినట్టు ఆయన ఇచ్చే చూపించే ఆప్యాయత, కళాకారులతో డీల్ చేసే విధానం అద్భుతం. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. నన్ను చూస్తే మీ కాళ్ళు వణికాయా? కించిత్ కూడా కదిలినట్టుగా లేదే. చూడలేదా లోపల? ఏదో ఒకసారి కదపండి. థ్యాంక్ యూ, ఈ మాత్రం చాలు. అనంత్ శ్రీరామ్ గారు, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అంటే తీసుకున్న బ్రేక్ కాదు, వచ్చిన బ్రేక్ అది. చిన్న సినిమాని పెద్ద మనసుతో ఆదరించడానికి విచ్చేసిన ప్రేక్షకులకి, శ్రోతలకి నా హృదయపూర్వకమైన అభివాదాలు. సినిమా బృందానికి మాత్రం ఇది విడుదలకు ముందు ఉత్సవం, కానీ మా గీత రచయితలకి, గోపీసుందర్ గారికి మాత్రం ఇది విజయోత్సవం. చిన్న సినిమా పాటలైనా ఎంతగానో ఆదరించిన శ్రోతలకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సిద్ శ్రీరామ్ గారు, గోపీసుందర్ గారు నాకు మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే, ఈ మధ్య సిద్ శ్రీరామ్ గారి గొంతు వింటుంటే ఆనందం కన్నా అసూయ ఎక్కువ పుడుతుంది. ఎంత మంచి సాహిత్యం రాసినా కానీ ఆయన గొంతులోని మాధుర్యంతో ఆ సాహిత్యం
కాస్త రెండు మెట్లు కిందే ఉండి గానం మాత్రం పైన ఉంటుంది. అది ఒక రకమైన అదృష్టం, ఒక రకమైన దురదృష్టం. ఈసారి మళ్ళీ శ్రీ శ్రీరామ్ గారు పాడినప్పుడు సాహిత్యాన్ని ఒక రెండు మెట్లు ముందుంచడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే చిన్మయ్య గారు కూడా వెనకనే ఉన్న అన్న పాట ఎంతో భావగర్భితంగా పాడారు. ఈ రెండు ఆణిముత్యాలు రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకురాలు శేష సింధూరావు గారికి నా కృతజ్ఞతలు. అలాగే కందుకూరి గారు, కందుకూరి ఏ మందుకూరి చేయించారో కానీ పాటలన్నీ కూడా బాగా ఇచ్చారు గోపీసుందర్ గారు. ఇలాంటి చిన్న సినిమాలకి ఇలాంటి పాటలు ఎంతగానో దోహదపడతాయనేది జగమెరిగిన సత్యం. మొన్న సంక్రాంతి రోజే ఒక మిత్రుడు అడిగాడు, నీకు చిన్న సినిమా చేయడం ఇష్టమా పెద్ద సినిమా చేయడం ఇష్టమా అని. పెద్దల ఆశీర్వాదం ఉన్న చిన్న సినిమా చేయడం ఇష్టం అన్నాను. అలాగే సురేష్ ప్రొడక్షన్ వారి సమర్పణలో ఈ సినిమా ప్రజల ముందుకు వస్తుంది, విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. అనంత్ శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఆ పాట, ఆయన రాసినటువంటి ఆ పాటని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రేణు దేశాయి గారు. ఒక అద్భుతమైన యాక్ట్రెస్ మాత్రమే కాదు, షీఈస్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఒక గొప్ప కవి. యా, ఐవ్ సీన్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ ద పేజెస్ దట్ యూ రైట్, ది ఆర్ సింప్లీ బ్యూటిఫుల్. అలాగే మా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని, కాదు మా హీరో తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హీరో అనగానే అసలు ఆ నడక కూడా మారిపోయింది కదా అసలు. ఇదొద్దు, ఇది వేరే క్యారెక్టర్ మీరు చేయబోతున్నట్టున్నారు కదా త్వరలో. సో ఇప్పుడు మీరిద్దరు ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నారు, ప్లీజ్ డూ ద ఆనర్స్. యా, మీరు ఎన్నో ఆడియో లాంచెస్లో చూసుంటారు, ఏం చెప్పాలో మీకు తెలుసు. సాంగ్ లాంచ్ ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఏమంటారు రేణు దేశాయ్ గారు? ఐ ఆమ్ సో హ్యాపీ దట్ యూ గేవ్ మీ ద ఆనర్ టు లాంచ్ దిస్ సాంగ్ టూ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజికల్ పీపుల్, అనంత్ శ్రీరామ్ గారు అండ్ చిన్మయ్ అండ్ రాజ్ గారు ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సర్ ఫర్ మేకింగ్ మీ లాంచ్ దిస్ సాంగ్. ఇంకా మాట్లాడచ్చా? నాకు కూడా సుమ గారు కొంచెం భయం అని కొంచెం తక్కువ. మీరు ఎంతైనా మాట్లాడచ్చు, మేము అందరం ఎదురు చూస్తున్నాం. శివ, వాట్ డు యు సే? ఆవిడ పర్మిషన్ ఉంటే మాట్లాడదు. అయ్యో, అదంతా ఉత్తి హుళక్కి, అలాంటిది ఏం ఉండదు. ఎవరికి వాళ్ళు మాట్లాడటమే. నో, ఆల్సో థ్యాంక్ యూ రాజ్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఫంక్షన్. నిజంగా ఫీమేల్ డైరెక్టర్, లేడీ డైరెక్టర్, ఐఎమ్ వెయిటింగ్ వన్ డే
where we should all just be directors. అంటే ఒక మేల్ ఫీమేల్ లేకుండా ఒక రోజు టోటల్ ఇండస్ట్రీలోనే, ఇక్కడ కాదు తెలుగు ఇండస్ట్రీ కాదు, ఈవెన్ ఇప్పుడు ఆస్కర్స్ కూడా చూసాను నేను, ఆస్కర్స్ నామినేషన్ చూసి నిజంగా బాధ వేసింది, యునో. సో ఐ హోప్ లాట్ ఆఫ్ ఫీమేల్ టెక్నీషియన్స్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ వీ షుడ్ మేక్ ఇట్ అ వెరీ సేఫ్ ప్లేస్. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ రాజ్ కందుకూరి గారు ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఫర్ ఎనీ ఫీమేల్ టెక్నీషియన్ టు వర్క్ విత్. రాజ్ గారు కొంచెం మన స్టోరీ చెప్పచ్చా యాక్టింగ్ గురించి? సో రాజ్ గారు ఆఫర్డ్ మీ ద రోల్ ఆఫ్ ద మదర్ ఫస్ట్ అండ్ ఐ లవ్ ద రోల్, కానీ నాకు ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ గోన్ బి అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్ అండ్ రాజ్ గారు ఉన్న నేను కళ్ళు మూసుకొని ఎస్ అన్నాను, రోల్ కూడా వినలేదు. ఐ సెడ్ ఆయనతో నేను ఎప్పుడైనా సేఫ్ ఉంటాను. సో వీ నీడ్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ హిమ్ అండ్ వీ నీడ్ మోర్ ఫీమేల్ డిరెక్టర్స్ and soon to be just directors. All the best for you guys, all the best for the team, and somewhere I instinctively feel that it's going to be a good hit. It's a musical hit for sure. Thank you. And me movie kosam kuda memo wait chestunnamo, mee direction lo movie start ayindi. So we waiting for the movie thank to be Suma released. Thank you. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ తరుణ్ గారు, మీరు మాట్లాడే ముందు మీకు కొంచెం కంపెనీ కోసం మన అభినవ్ గోమటం ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్లు అలాగే ఇస్తూ ఉన్నాడు, ఎందుకు వచ్చాను? చప్పట్లు కొట్టమంటే ఇట్లా ఇట్లా కొట్టండి, నేను నవ్వమని చెప్పా. అభినవ్ యాంకర్ అన్ని కనిపిస్తుంటాయి మొన్న సినిమా తర్వాత నుంచి, అసలు చాలా నడక. మొన్న మీ ప్రోగ్రామ్ క్యాష్ వచ్చినప్పటి నుంచి ఇట్ వాజ్ నేను కొంచెం డిసిప్లిన్ అయ్యా మీ ముందు. డిసిప్లిన్ స్పెల్లింగ్ డిసైపుల్ స్పెల్లింగ్ చెప్తా, ఓకేనా? డిసైపుల్ యా, క్రమశిక్షణ. Yes, actually you don't know, ma'am. He don't know nothing. Okay, you have to teach him. You're yeah, the director kada. I try. Yeah, idigondi mic theeskondi. ఈ స్టోరీలో మ్యామ్ ఉండొచ్చా? Yeah, absolutely. More glamour to the story. Yeah. Okay, మీరు మాట్లాడండి. Okay. వచ్చిన నువ్వేనా చేసింది? అట్లా అవుతుంది. నువ్వేనా అనుకొని మాట్లాడు, కొంచెం దూరం ఉండు, వన్ స్టెప్ బ్యాక్. రాజ్ సార్, చాలామంది సినిమా మన డ్రీమ్ అన్నప్పుడు ఎక్కిరిచ్చేటోళ్ళే ఎక్కువ ఉండే, వీడేం చేస్తాడు సినిమా తీస్తాడా. అండ్ మనం కూడా ఫేస్ చేస్తాం జర్నీలో, ఎంతోమంది పాయింట్అవుట్ చేసి అసలు అవసరమా అది ఇది అని చెప్పేది. ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలా తక్కువ, ఎక్కిరిచ్చేటోళ్ళు ఎక్కువ ఉండే. సో చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. ఐ వాజ్ ఎట్ రాక్ బాటమ్, ఫైనాన్షియల్ రాక్ బాటమ్, ఇమోషనలీ రాక్ బాటమ్. డాడ్ పాస్డ్ అవే. ఆ టైంలో నా దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆస్తి, ఒక చిన్న స్టోరీ. ఐ వాజ్ అ నోబడి, ఆనెస్ట్లీ ఐ వాజ్ అ నోబడి. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి అంటే నోబడి నీడెడ్ టు ఈవెన్ లుక్ ఎట్ మీ. అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక గాడ్ ఫాదర్ లాగా ఆ మనిషి నాకు జీవితాన్ని ఇచ్చినాడు. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండి నేను కొంచెం మాట్లాడగలుగుతున్నా అంటే మీరిచ్చిన ఆ ధైర్యమే సార్. మీలాంటి వాళ్ళు ఎక్కిరిచ్చేటోళ్ళు ఉంటారు కానీ మీలాంటి వాళ్ళు ఉన్నారంటే మీలాంటి వాళ్ళని దేవుడు అంటారు. సో అట్లాంటి దేవుడు నీకు, గాడ్ హెస్ గివెన్ యూ దట్ పవర్ మ్యాన్ శివ. అది నువ్వు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవాలి నువ్వు. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ హీస్ సచ్ ఎ బిగ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ నేను ఇవాళ వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్స్ బికాస్ ఆఫ్ 3-4 పీపుల్ హూ రికగ్నైజ్ సమ్ టాలెంట్, నథింగ్ ఎల్స్. అంటే నేను నా దగ్గర ఏం లేకుండే. అండ్ రాజ్ సార్, యశ్ రంగనేని గారు, మధురా శ్రీధర్ గారు అండ్ సురేష్ బాబు గారు, దీస్ పీపుల్ పుష్డ్ మీ అప్. అంత తప్పితే నేను ఇప్పుడు మళ్ళీ మారేడుపల్లిలో ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా కూర్చుంటుండే. సో ఐఎమ్ ట్రూలీ హ్యాపీ సార్ దట్ నేను మీ పాత్రలో వచ్చినాను, ఆ టైం కరెక్ట్గా ఉండే అండ్ పెళ్లి చూపులు లాంటి సినిమా జరిగింది. ఇట్ వాజ్ నథింగ్ బట్ అ మిరకిల్. అది మళ్ళీ జరుగుతుందో లేదో కానీ జరిగేటట్టు నాకు కలలు కనిపిస్తున్నాయి ఈ సినిమా చూసినప్పుడు. అండ్ ఎంత బాగా గ్రూమ్ చేసినారు సార్. శివ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. ఇట్ ఈస్ సో హార్డ్ ఈ జనరేషన్లో అట్లా ఆ క్లాస్, ఆ గ్రూమింగ్, అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ యువర్ అప్బ్రింగింగ్ అనేసి నేను చెప్పొచ్చు. రియలీ ప్రౌడ్ బికాస్ ఐ హ్యావ్ అ వెరీ బ్రదర్ లైక్ ఫీలింగ్.
నేను పెళ్లి చూపులు అప్పుడు కూడా నేను కూర్చొని మాట్లాడినా ఆనందు నవ్వకు, నువ్వు కూడా క్లాస్ అవుతావు. అభినవ్ కొంచెం ఫీల్ అవుతున్నాడు అట్లా. అభినవ్ నువ్వు వెళ్ళిపో, నువ్వు క్లాస్ ఉండవు అసలు. నీకు క్లాస్ కి చాలా దూరం ఉండాలి. లామకాన్ల ఛాయ్ అమ్మేటోడు ఒక టైంలో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు స్లమ్ డాగ్ మిలియనేర్ టైప్ స్టోరీ చెప్పింది ఇప్పుడే. నిన్ను కూడా ఎవరు పుష్ చేశారో చెప్పు, నిన్ను ఎవరు పుష్ చేశారో చెప్పు. ఎందుకు పిలిచారు సార్? అటెన్షన్ లేకుంటే ఇట్లానే మాట్లాడతాడు అనవసరంగా. నువ్వు బయట పోయి అక్కడ జస్ట్ కౌన్సిలర్ దగ్గర ఉండిపో. సో శివాకి నేను తోటి నేను మాట్లాడినప్పుడు కూడా హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ కామెడీ. ఒక మంచి డిస్కషన్ అయ్యిండే మనకి ఇంటర్నేషనల్ సినిమా గురించి, నేషనల్ సినిమా గురించి, మలయాళం సినిమా గురించి. దట్ గై హ్యాస్ అ లాట్ ఆఫ్ టేస్ట్. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. ఒక స్క్రిప్ట్ చూస్ చేయాలి అంటే ఏదో ఏ యాక్టర్తో చేస్తున్నాం, ఏ ప్రొడక్షన్తో చేస్తున్నామో అని లెక్కలేసుకొని ప్యాకేజింగ్లో చాలా మంది బతుకుతూ ఉంటాం. కానీ కథని కథలాగా మనం చూస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఐ థింక్ శివ విల్ బీ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ కెన్ సే వెరీ ఇన్స్టింక్టివ్లీ. అదేవిధంగా వర్ష, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ వర్ష. ఆనంద్ సినిమాలో నాకు ఆనంద్ ఒక చెంపదెబ్బ కొట్టిండు. అదేవిధంగా తన యాక్టింగ్ తోటి ఒక చెంపదెబ్బ ఇట్లా కొట్టింది. ఒకటే ఒక లైన్ సంథింగ్, షీస్ నింగ తమిళ్ పేసింగ్లే, ఇప్పుడు తెలుగు కతికిట్టింగ్లా, నల్లవే పేసింగ్లా, ఓకే సరే. సో షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ తెలుగు, ఒక ఫ్లోలో మాట్లాడేసింది. అండ్ ఐ డింట్ ఈవెన్ రియలైజ్ కొన్ని నెలల్లో ఆమె తెలుగు నేర్చుకుందంట. అండ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దాట్. అండ్ మాల్విక, హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎస్ వెల్. అండ్ సింధు, వెర్ యూ గర్ల్ పవర్ మ్యాన్, సాలిడ్ గర్ల్ పవర్. యూ షుడ్, ఐ థింక్ ఇది ఒక సెన్సేషన్ ఎందుకు అవుతుంది అంటే ప్రాబబ్లీ బికాజ్ షీ స్టాండింగ్ దేర్ ఆన్ హర్ టూ ఫీట్. అపారెంట్లీ ఆమె సెట్ మీద పోతే పెద్ద పెద్ద మొగోళ్ళు అందరు గజ గజ వణుకుతారు అటు ఇట్లా ఇట్లా. నేను ఆమె, షీఈస్ ద సెకండ్ ఉమెన్ ఐ హావ్ సీన్ హూ కెన్ స్కేర్ మెన్ లైక్ దట్. ద ఫస్ట్ ఈజ్ మై వైఫ్. నేను ఇంట్లో పోతే నేను సీదా బాత్రూమ్ పోయి పండుకోటీగా, నేను ఎక్కువ మాట్లాడలేను. సో మీరు మమ్మల్ని అట్లనే గజ గజ వణికిస్తూ ఉండాలి కాంటెంట్ తోటి, మీ మేనరిజం తోటి, సొసైటీని కూడా మీరు మోడర్న్ థాట్స్ తోటి డెఫినెట్లీ యూ షుడ్ స్వీప్ అవే అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గోపీ సుందర్ సార్, సూపర్ మ్యూజిక్, ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇట్స్ జస్ట్ అ ట్రీట్ టు ది ఇయర్స్ అండ్ సచ్ అ ట్రీట్ టు సీ యూ బీ అ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ థ్యాంక్ యూ రాజ్ సార్ ఫర్ గివింగ్ మీ అ లైఫ్. వాట్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేణు మ్యామ్. వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. రాజ్ గారు, ఆన్ స్టేజ్ నౌ యూ హ్యావ్ టు కమిట్ సెకండ్ ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ మిస్ అయిపోయాను, హెల్త్ బాగాలేక. సుమా గారు, మీరు మూవీలో, ఆయన మూవీలో తప్పకుండా చేస్తారు. ప్రీ రిలీజ్ నేనే హోస్ట్ చేస్తాగా, మీకేం కంగారు లేదు. ఓకే, నేను చూసుకుంటాను, దగ్గర ఉండి చూసుకుంటాను. యా, మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు ఈయన మీకు సపోర్ట్ ఇచ్చారు, మీరు ఇక్కడే ఉండండి. తప్పకుండా, నేను నీకు బాగా సపోర్ట్ ఇస్తా. పో, నువ్వు ఇస్తూనే ఉన్నావు కదా, చూస్తున్నా. అని ఇంకోటి మా వెంకటేష్ కాకుమార్, నేను ఆగుతా, అయిపోయింది టైం అప్, వెళ్ళి కూర్చో, చాలు. ఏ ఉండని, ఏ హలో, నా పర్మిషన్ లేకుండా ఇక్కడ స్టేజ్ మీద చెప్పారు కదలడం. స్లమ్ డాగ్ మిలియనేర్ 2 కథ కూడా చెప్పిస్తారా? ఏ లేదు, మీరు చెప్పండి మీ కథ ఏంటో. హీరో ఫ్రెండ్ మాట్లాడతాడు ఇప్పుడు. చెప్పు, నువ్వు చెప్పు. హీరో మాట్లాడు, సారీ అన్న. హీరో, హీరో మాట్లాడు బ్రో ప్లీజ్. మ్యామ్, మీరు మీకు ఇచ్చినటువంటి సమయం 3 నిమిషాలు మాత్రమే. నేను 5 ఇయర్స్ బ్యాక్ బేగంపేటలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏం జరిగింది, రాజ్ కందుకూరి గారు ని కలవలేను. నేను కలవలేదు. నేను కూడా చాలా గట్టిగా స్టోరీస్ రాస్తూ ఉండే, పెళ్లి చూపులు అని పెట్టబోతుంటే తరుణ్ తీసేసిండు. అన్నయ్య చెప్పులు అని తీసిండు. యా, సో అప్పుడు బాగా కష్టాలు ఉండే నా లైఫ్లో. కష్టాలు ఉన్నాయా? ఇప్పుడు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కష్టాలు. సో ఐ లైక్ రాజ్, రాజ్ కందుకూరి గారు, బికాస్ వెల్ ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్, సో ఐ లైక్ హిమ్. సో ఇట్స్ గ్రేట్. మ్యామ్, ఇది ఎట్లుంది, ఇది ఓకేనా? బాగుంది. నీకు ఆల్రెడీ అక్కడ కత్తి మహేష్ గారు రివ్యూ ఇస్తున్నారు. కాదు, పెద్ద ఇంత వెయిట్ ఉన్న స్పీచ్ ఇచ్చింది కదా, నేను కూడా నేను ఏం చెప్పాలి సార్? దీనికి ఒక రివ్యూ రాయండి సార్. అసలు ఈ సినిమా పేరు స్టేజ్ ఎక్కగానే. సో
బై ద వే విమెన్ డైరెక్టర్స్ ఆర్ వెరీ స్కేరీ, అది చాలా క్లియర్ గా చెప్పినావు, థ్యాంక్ యూ. హలో, తరుణ్ ని భయపెట్టిస్తున్నాయని చెప్పింది కదా ఇప్పుడే, తరుణ్ మిమ్మల్ని చూస్తే భయపడతాడు తరుణ్. సో నేను నా పిల్లల్ని చూస్తే భయపడతాను. ఫస్ట్ ఉమెన్ ఇస్ షీ, సెకండ్ ఉమెన్ ఇస్ మై వైఫ్ అన్నావు లేదా? అంటే అమ్మాయిని చూస్తే నీకు భయం? రాజ్ సార్ దింపండి. బట్ సార్ రాజ్ సార్, మనమిద్దరం ఆ ఫిల్మ్ చేసాము, అది 100 డేస్ నడిచింది, సో ఐమ్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మ్యాచ్ టు హిస్ స్పీచ్. నాకేం అర్థమవుతలేదు ఏం చెప్పాలి. రాండమ్ ఇంత హెవీ, ఇంత హెవీ స్పీచ్ ఇచ్చిన తర్వాత నన్ను ఇప్పుడు మాట్లాడమంటే ఎట్లా మాట్లాడాలి సుమ గారు? మీరు జనరల్లీ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పీకు డైరెక్షన్ చేస్తుండే ఇక్కడ మళ్ళా. బా, అయితే డైరెక్టర్ లేకపోతే హీరో? సరే, నా నెక్స్ట్ సినిమాలో నువ్వు క్రియేటివిటీ బాగా ఫ్లో అవుతుంది కదా నీకు, నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తావు? హీరోయిన్గా కూడా చేస్తావు? హీరోయిన్గా చేస్తావు. మీరు అందరూ సినిమా మీతో సినిమాలు చేస్తే మీరు పైసలు చేసి ప్రొడ్యూసర్ అవ్వండి, నెక్స్ట్ ఆనంద్ కూడా పెట్టుకుంటున్నారు, వాడుకోండి, పిండండి బాగా. నో బట్ రాజ్ కందుకూరి సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ శేష సాయి సింధూర షీ షోడ్ మీ ద టెస్ట్ షూట్ ఆఫ్ దిస్ ఫిలిం, అది చాలా బాగా ఉండే. అప్పుడు ఐ గేవ్ యూ సమ్ ఫీడ్బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్, ఐ డోంట్ నో. బట్ దిస్ మూవీ ఆ టెస్ట్ షూట్ వీడియో కంటే చాలా బాగుంది. అండ్ దేర్స్ దట్ వన్ సాంగ్ దట్ ఐ రియలీ లైక్ టు శివ కందుకూరి అండ్ టు ద హోల్ కాస్ట్ లైక్ వర్ష అండ్ మాల్విక. యా, వర్ష అండ్ మాల్విక నాకు గుర్తుందండి, నేను ఆల్రెడీ శివ అని అడిగేసి వచ్చా పేర్లేంటి అని. మంచి హోంవర్క్ చేసుకొని వచ్చారు. వావ్, చాలు ఇట్లా అన్నా చాలు. సో బట్ దెన్ ఆల్ ద బెస్ట్ మ్యాన్. మా ఉప్పి ఉన్నాడు ఇక్కడ సినిమాలో, నీకు తెలుసా? ఉప్పి ఈజ్ హియర్. ఏం చెప్పలేదు? చెప్పినా నువ్వు మైక్ గుంజుకున్నావు. నేను మైక్ గుంజుకున్నానా? ఇప్పుడు నీది గుంజుకుంటా చూడు, నేను చెప్తా. వాళ్ళని పిలవండి స్టేజ్ మీద. ఉప్పి, వాట్సాప్ మ్యాన్ దా వచ్చే, నువ్వు కూడా రా. ఉప్పి ఆయన పక్కన తప్పి కూడా ఉన్నారు. ఉప్పి అసలు యాక్చువల్ నేమ్ ఇస్ వెంకట్ కపిల్. యా, అండ్ కపిల్ రా బ్రో. ఆయనకి ఏమైంది టూలో చేద్దు కానీ రా. ఆయనకి ఇన్సల్ట్ అవ్వాలని లేదు. ఈ వీడియో కింద ఎన్ని కామెంట్లు వస్తాయి ఆయనకు తెలుసు. హిస్ రాజేష్, హిస్ రాజేష్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు లైక్ చేయండి. అభినవ్, దిస్ ఇస్ రాజేష్. హాయ్, హలో రాజేష్. హాయ్. అండ్ దిస్ ఇస్ ఉప్పి. యా, వెంకటేష్. మ్యామ్ ఇంత స్కాండల్ అయింది ఇప్పుడు చాలా, ఇంకా స్కాండల్ కావాలా? వావ్, నీకు మైక్ అవసరం లేదు అసలు, అమేజింగ్ మ్యాన్. బట్ నో, ఆల్ ద బెస్ట్ టు యూ అన్న. నమస్తే వెంకట్. నేను వి వర్క్డ్ అండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది అండ్ యూనో మేము కష్టపడి పైకి వచ్చినాం ఇండస్ట్రీలో. మాకు బాగా కష్టాలు. మీరు కష్టపడితే ఇప్పుడు రాలేదు, నేను పిలిస్తే వచ్చారు. లేదు మ్యామ్, మేము కష్టపడి ఇక్కడ దాకా కారులో వస్తే తర్వాత మీరు పిలిచారు. నో బట్ ఆల్ ది బెస్ట్ యూ టు వెంకట్. ఐ రియలీ విష్ దిస్ ఫిలిం. బేసిక్గా ఆడియన్స్కి ఒక మాట చిన్నగా ఇండైరెక్ట్గా చెప్తా, బయటికి రెస్టారెంట్కి వెళ్ళి తినే ఓపిక ఉంటే ఇంటికి ఆర్డర్ చేసుకోకండి ఫుడ్ని, ఓకే? సినిమా ట్రైలర్ నచ్చితే థియేటర్కి వచ్చి చూడండి, అది ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాం అని వెయిట్ చేయకండి. ప్లీజ్ ప్లీజ్ డూ దాట్. అండ్ ఇఫ్ యూ క్యాన్ ఎక్కడన్నా పైరేట్ లింక్స్ మీకు వస్తే రాజ్ సార్ కానీ శివాక్ కానీ ఇన్స్టాగ్రామ్ చేయండి, తీసేయి. సో అన్నం రెస్టారెంట్లో తినాలి, పూజ టెంపుల్లో చేయాలి, సినిమా థియేటర్లో చూడాలి. ఇది బాత్రూంలో. నువ్వు 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 బాత్రూంలో చేస్తావా? వెరీ గుడ్. అబ్బా, థ్యాంక్ యూ రాజ్ సార్. బట్ దెన్ థ్యాంక్ యూ గైజ్, ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. అండ్ దే విల్ ఆల్సో స్పీక్. యా, యూ కెన్ ఆల్సో టాక్ మ్యాన్, బట్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ వెంకటేష్ మాట్లాడు. తరుణ్ కి దయచేసి ఇంకొకసారి మైక్ ఇవ్వండి. హలో అండి అందరికి. ఇట్లా నుంచోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఫర్ వర్కింగ్ అండర్ సింధు యాజ్ అన్ యాక్టర్ అండ్ యాక్టింగ్ ఇన్ ధర్మప్రద క్రియేషన్స్ అండ్ ఇట్లా ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. వెంకటేష్ మహా, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ గోపి సార్, ఐ రియల్లీ లవ్ యువర్ మ్యూజిక్. ఇంకా ఇప్పుడు ఐ డోంట్ నో హూ టు థ్యాంక్. ఇట్లా తరుణ్ అన్న చెప్పినట్టు తరుణ్ అన్నకి గాడ్ ఫాదర్ రాజ్ సార్ అయితే నా గాడ్ ఫాదర్ తరుణ్ ఇక్కడే ఉన్నాడు.
Yeah, that's it, man. My movie 31st release out. Please go watch it in theaters. And I'll promise you that you guys will love it for sure. Thank you. Hi, everyone. ఎవరి పాయింట్స్ అన్నా మంచిగా ఉంటే వాళ్ళది కాపీ కొట్టి చెప్దాం అనుకున్నాం, బట్ ఏది నాకు మ్యాచ్ కావట్లా. అందరూ పెద్ద పెద్ద సినిమాలు తీసేశారు. నా ఫస్ట్ ఫిలిం బ్రోచేవారెవర్రా, ఇది నా సెకండ్ ఫిలిం. సో అది అందరికీ నచ్చినట్లే మీకు ఇది కూడా అందరికీ నచ్చుతుంది పక్క. అండ్ అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ ది మూవీ అండ్ మెనీ మోర్ క్యారెక్టర్స్ టు కమ్. థ్యాంక్ యూ. ఓకే, సో సినిమా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారి గురించి మనం చాలా మాటలు విన్నాము, అండ్ అలాగే డైరెక్టర్ గారి గురించి కూడా విన్నాము, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి కూడా, అండ్ మన హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఈ శుభతరుణంలో అందరి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. కాలేజీ నుండి సినిమాల్లోకి వచ్చిన ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు తండ్రి గారి కోరిక మీద ఇప్పుడు ఎందరో న్యూ టాలెంట్ కు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారు. చినుకు తాకి చెడిలో చిగురు తొడిగి చెలిమి విడిసి హరి వెళ్ళూరే, ఎదుట నిలిచి నిసమే కలలు పంచి తీరే చిలికి చిరునవ్వు. సినిమా అంటే చిన్నప్పటి నుండి ప్రేమ, అందుకే ఇప్పుడు తన సినిమాల్లో ప్రేమ అలాగే ప్రేక్షకుడికి కొత్తదనం ఇవ్వాలన్న బాధ్యత రెండూ కనిపిస్తాయి. హార్ట్ బ్రేకింగ్ పెళ్లి చూపుడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి ఆపై మెంటల్ మదిలో అంటూ వివేక్ ఆత్రేయ ఇంట్రడ్యూస్ చేసిన రాజ్ గారు ఇప్పుడు చూసి చూడంగానే అంటూ తనయుడు శివ కందుకూరిని లాంచ్ చేస్తున్నారు. నాన్నగారికి సినిమా అంటే ఎంతిష్టమో తనయుడు శివకి కూడా అంతే ఇష్టం. అందుకే ఉన్నత చదువులు అమెరికాలో చదివిన, యాక్టర్ అవ్వాలన్న కోరికతో ఇప్పుడు చూసి చూడంగానే మూవీతో లాంచ్ అవుతున్నారు శివ కందుకూరి. సిఎస్సిలో పిల్ల పడి చచ్చిపోతుంది అంటే అదిగో ఆ పిల్ల. తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ఎదుగుతుంది అనడానికి నిదర్శనం యంగ్ డైరెక్టర్ శేష సింధు. అగ్రదర్శకుడు సుకుమార్ కృష్ణ వద్ద పనిచేస్తూ ఎంతో అనుభవం సంపాదించి దర్శకురాలిగా తొలి అడుగు వేస్తున్న సినిమా చూసి చూడంగానే. మీ పేరు ఇంకా బ్రాంచ్ చెప్తారా? ఎందుకు సీనియర్స్ అనుకున్నామన్నారు. ఐశ్వర్య 800492. వాళ్ళు మీ నంబర్ అడగలేదు. నేను వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదే. నేటితరం ఆలోచనలకు అర్థం పట్టేలా కథ, పాత్రలు, మాటలు, పాటలు అన్నింటితో మనకి ఎంటర్టైన్మెంట్ అందించి సూపర్ సక్సెస్ అందుకోబోతోన్న చూసి చూడంగానే టీమ్ కి, శివ కందుకూరికి ఆల్ ది బెస్ట్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ మూవీని రిలీజ్ చేస్తుంది అంటేనే ఈ సినిమా కథ, కథనాలు, అలాగే కాస్ట్ అండ్ క్రూ స్టామినా ఏమిటో మనందరికీ అర్థమైపోయింది. ఇక జూక్ బాక్స్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి కొంతమంది అతిథుల్ని ఆహ్వానిస్తున్నాము. కళామందర్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా గూఢచారి మిస్టర్ అడవి శేష్ అండ్ డైరెక్టర్ శశికిరణ్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బోత్ ద గూఢచారీస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జూక్ బాక్స్ ఆఫ్ చూసి చూడంగానే రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు, డైరెక్టర్ సింధు గారు, అండ్ ఆర్ హీరో శివ, శివ కందుకూరి, వర్ష అండ్ మాళవిక ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ దిస్ జూక్ బాక్స్ లాంచ్. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని వేదిక మీదకి మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మధుర ఆడియో శ్రీధర్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మధుర ఆడియో ద్వారా మార్కెట్లోకి విడుదలవుతున్నాయి ఈ పాటలు. ఆల్రెడీ పాటలకి మంచి ఆదరణ లభించింది. ఇక వీడియో సాంగ్స్ కూడా రిలీజు వైరలే.
మొన్నటి గూఢచారి ఇవాల్టి మేజర్ అయ్యారు. సిడీ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శేష్ చింపండి. గోపీ సుందర్ గారి సాంగ్స్ హాట్ కేక్స్ వెయిటింగ్. అక్కడ మెలోడీని లవ్ చేసేవాళ్ళు, మ్యూజిక్ ని లవ్ చేసేవాళ్ళు గోపీ సుందర్ గారి సాంగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వీ హ్యావ్ ది ఆడియోస్ ఆఫ్ ద సాంగ్, వెయిటింగ్ ఫర్ ద విజువల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాస్ట్ అండ్ క్రూ టు ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంకా మాట్లాడడానికి టైం ఉంది. యా, గూఢచారి డైరెక్టర్ అండ్ మిస్టర్ మేజర్, మేజర్ ప్లీజ్. మీరు మాట్లాడే ముందు కళ్యాణ్ గారు టు గివ్ హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. చూసి చూడంగానే టైటిల్ నచ్చింది, అలానే చూసి చూడంగానే పోస్టర్ నచ్చింది, చూసి చూడంగానే ట్రైలర్ నచ్చింది, అలానే చూసి చూడంగానే మా శివ బాగా నచ్చేశారు. సో ప్రేక్షకులందరూ చూసి చూడంగానే మంచి హిట్ ఇచ్చి మా రాజకందు గారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటూ, అలానే శివకి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఇచ్చి ఇవ్వగానే వెంటనే ఇచ్చేశారు మైక్. ఇప్పుడు శశికిరణ్ గారు మాట్లాడతారు. హలో అండి. నాకు రాజ్ గారు ఎప్పటి నుంచో తెలుసు. యాక్చువల్లీ 2013 నుంచి వీఆర్ సపోజ్ టు డూ ఎ ఫిలిం, బట్ ఫర్ సమ్ రీజన్ అవ్వలేదు అది. అండ్ సింధు కూడా నాకు చాలా బాగా తెలుసు, అండ్ ఐ నో హర్ సెన్సిబిలిటీస్ అండ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ ఆల్ ద ట్రైలర్స్ అండ్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రాండ్ సక్సెస్. అండ్ శివ వెరీ ప్రామిసింగ్, అండ్ ద లీడ్ గర్ల్స్ యూ టూ, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేష్, కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీకి మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? లైక్ తనకి కొన్ని ఏమైనా మెలకువలు చెప్పాలి? శివ, మన ఇద్దరం యుఎస్ రిటర్న్ బ్యాచ్ కాబట్టి కంగ్రాచులేషన్స్ డార్లింగ్. యుఎస్ నుంచి వచ్చినందుకు కాదు, డెబ్యూ చేస్తున్నందుకు. గుడ్ లక్ ఆన్ ద ఫిల్మ్. నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంట్రా క్వశ్చన్? డిడ్ నాట్ రెస్పెక్ట్ ది యాంకర్. సారీ. ఏ పర్లేదు, నువ్వు వంగాలంటే చాలా దూరం వెళ్ళాలి కింద వరకు. ఏయ్, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఒక కొత్త హీరోకి? అంటే శివ పెద్దగా సలహాలు అవసరం లేదు అనిపిస్తుంది. కొంచెం కాన్ఫిడెంట్గా డెబ్యూ చేశాడు, ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది, పాటలు బాగున్నాయి. సో మనమే సలహాలు ఇచ్చే మ్యాటర్ కాదు ఇక్కడ. ఆల్రెడీ కొంచెం హోంవర్క్ బాగా చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. క్యాండిడేట్ ఆల్రెడీ 60 వెళ్తుంటే మన మధ్యలో వచ్చి 40 వెళ్ళాలని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో బట్ గుడ్ లక్ డార్లింగ్. రాజ్ సార్ ఇస్ అ డియర్ ఫ్రెండ్ అండ్ అ వెల్ విషర్ అండ్ ఫ్రాంక్లీ అ మెంటోర్ ఎస్ వెల్. సో రాజ్ సార్ అండ్ శ్రీధర్ గారు హ్యావ్ బిన్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ ఫర్ ఇయర్స్ అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది డెబ్యూ హీరోస్ ఉన్నారు, శివ, తరుణ్, భాస్కర్ ఇలాంటి డెబ్యూ హీరోస్ ఉన్నారు ఇక్కడ. అండ్ ఐ హోప్ దట్ శివ మేక్స్ అ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ఇట్ ఆల్ జస్ట్ ద సేమ్ వే ది అదర్స్ హ్యావ్. సో గుడ్ లక్ అండ్ గుడ్ లక్ టు ది హీరోయిన్స్ అస్ వెల్. అండ్ యు నో ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్స్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ లుక్స్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ శేష్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్ యూ శశికిరణ్ గారు. ఓకే, ఇక కొన్ని అందమైన పాటల్ని మనకు వినిపించడానికి, ఈ మూవీలోని సాంగ్ని మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద సారీగామా టీమ్, ద బ్యాండ్, ద ఫెంటాస్టిక్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
Shreyas Media proudly presents the pre-release event of Choosy Chudangane, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Ivalti event ni organized chestundi Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Madhura Audio and our ticketing partners are Shreyas ET. Ivalti ee karyakramanni meeru TV9, TV1, NTV and Vanitha lo kuda watch chestunnaru. సకలను మరిచా నలుగురిగానే
థ్యాంక్ యూ. So I would like to introduce my band. So this is Sarikam Project. And he's Noel. Noel on electric guitar. Check, and check. Vikram on rhythms. Check. Joy on keyboard. And Sandalia on violins. And I'm Kalyan Vasant. Thank you. And I'm Suma. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్. సూపర్ బ్యాండ్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని కూడా జా బ్యాండ్లో జాయిన్ చేసుకుంటాం. దానికేముంది సా పా కనిపిస్తాను తర్వాత వచ్చి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇవాళ ఈ కార్యక్రమానికి మరికొంతమంది గెస్ట్లు విచ్చేశారు. నందు, గీతకి వాట్సాప్ చేస్తున్నావా? స్టేజ్ మీదకి వచ్చి. అలాగే సుధాకర్, మనం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హ్యాపీ డేస్ సుధాకర్, నందు అండ్ ఆనంద్ దేవర్కొండ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకున్నాను. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వేంటి మీ సినిమా టీషర్ట్ వేసుకుని వచ్చావు, కక్కుర్తిగా ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నావు, నీ సినిమాను కూడా రిలీజ్ కుందని అన్నా. కాదు, అస్సలు కాదు, నేను నా సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళొద్దాం అనేసరికి లేట్ అయింది, కాబట్టి జాకెట్ వేసుకుని కూడా కవర్ చేస్తున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, కాల్స్ వస్తే ఇక్కడ ఉన్న సుధాకర్ మీద, ఆనంద్ దేవరకొండ మీద. నేను అలా కకృతి పడింది కాదు, ఇది గమనించని వాళ్ళు కూడా చూసేలాగా ఇప్పుడు కాదు. కాల్స్ వస్తే సుమగారు మీద ఒట్టేసి చెప్తున్నా. ఒట్టు సుమగారు, మీ మీద ఒట్టు సుమగారు. నాకు కూడా ఒక పాప కాబట్టి నాకు అమ్మ విలువ తెలుసు సుమగారు. సో అబద్ధాలకి ఒట్టేయను, ఒట్టేసి ఓ మాట ఒట్టేయకుండా ఓ మాట చెప్పే వంశం కాదు. నాన్న విలువ తెలుసులేరా. సో అసలు నన్ను ఇక్కడికి పిలిపించి ఒక గెస్ట్లో మాట్లాడేంత సీన్ నాకు లేదు. ఆ స్థాయిని కల్పించినందుకు రాజకందుకూరి అన్నయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఇది మన ఇంట్లో ఫంక్షన్ లాగా వచ్చాం, బికాజ్ రాజకందుకూరిని అన్నయ్య అని పిలుస్తుంటాం. సో మా అన్నయ్య కొడుకు శివ లాంచ్ అవుతున్నాడు. శివ, గుడ్ లక్ డార్లింగ్. ఐ రిమెంబర్ మేము యుఎస్ అది టూర్కి వెళ్ళినప్పుడు ఒకసారి శివని చూడటం జరిగింది. అప్పుడే అనుకున్నాను అనమాట, లైక్ నేను అండ్ గీత వీ యూస్ టు డిస్కస్ దట్ యునో రాజ్ కందుకూరి గారు సినిమాల్లో ఉన్నారు, సో ఐ గెస్ యునో దిస్ బాయ్ లుక్స్ సో గుడ్ దట్ యునో డెఫినెట్లీ హీల్ మేకప్ టు బి అ వెరీ గుడ్ హీరో అని అప్పట్లో అనుకున్నాము. సో అండ్ ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నా, ఇందాక మన డైరెక్టర్లు చెప్పారు దట్ రాజ్ కందుకూరి లాంటి ఒక గాడ్ ఫాదర్ ఉండటం అని. ఎస్, డెఫినెట్లీ అదొక అదృష్టమే. అలా అని చెప్పి ఆయన దగ్గర ఒక పవర్ ఉందనో, సినిమాలు ప్రొడ్యూస్ చేసామనో, అంతకుముందు హిట్ సినిమాలు తీసామనో, మన దగ్గరకు వచ్చిన మంచి కథలు అన్నింటినీ మా కొడుకుని తోసేద్దామని చెప్పి తోయకుండా, ఏ కథకి ఏ హీరో సూట్ అవుతాడు, లెట్స్ ఏ పెళ్లి చూపులకి విజయ్ దేవరకొండ సూట్ అవుతాడు, విజయ్తోనే వెళ్ళాడు, అప్పుడే శివాన్ పెట్టచ్చు. తర్వాత మెంటల్ మధ్యలోకి శ్రీ విష్ణు సూట్ అవుతాడు అంటే బై హాయ్, సో శ్రీ విష్ణు సూట్ అవుతాడు అంటే దానికి శ్రీ విష్ణుతోనే వెళ్ళారు. సో ఫైనల్లీ ఒక మంచి కథ వచ్చి దీనికి శివ సూట్ అవుతాడు అంటేనే పెట్టుకున్నారు తప్ప, హీఈస్ జస్ట్ నాట్ లైక్ యూనో ఓకే ఒక బ్యాక్గ్రౌండ్తో ఉన్న ప్రొడ్యూసర్ కొడుకులాగా వచ్చేసి ఏదో సినిమాలు చేసేసాంలాగా కాదు. సో డెఫినెట్గా టాలెంట్ ఉండి ఈ కథకి సూట్ అవుతాడు కాబట్టే ఈ సినిమాలో రాజ్ కందుకూరి గారు నాట్ జస్ట్ యాజ్ అ ఫాదర్ బట్ ఆల్సో లైక్ అ ప్రొడ్యూసర్గా ఆలోచించి శివాని కాస్ట్ చేశారు. ఈ విషయం నాకు తెలుసు, అందరికీ తెలియజెప్పాలనుకున్నాను. అండ్ ఆల్సో శేషసింధురావు, ఒక 1 decade మేము ఫ్రెండ్స్ బట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చాలా క్లోజ్గా ఉన్నాం సింధు. సో షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్. సినిమా చూడకముందు ఎలా చెప్తున్నా అంటే వీ వర్క్ టుగెదర్ ఆన్ ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. షీ హెల్ప్ మీ రైట్ ద స్క్రిప్ట్. ఏంటి అప్పటికి సినిమా షీ వాజ్ డెబ్యూ అయిన స్టార్ట్ అయినప్పటికీ షీ కేమ్ అప్ అండ్ నేను మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలనేది అలాంటి ఒక హార్ట్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్. సింధు, యు హావ్ అ లాంగ్ వే టు గో డార్లింగ్. అసలు ఇరక్కొమ్మేస్తావు, నేను లేడీ డైరెక్టర్ ఇలాంటివి అయితే అస్సలు మాట్లాడను, నాకు తెలిసి నీకు ఎంత కోపం వస్తుంది అలాంటివన్నీ మాట్లాడితే. సో ఈ సినిమాకి అద్భుతమైనటువంటి డైరెక్షన్ సింధు చేసిందని మా అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాకి మాటలు రాసింది పద్మ, తను మహానటికి అడిషనల్ స్క్రీన్ ప్లే రాయటం కూడా జరిగింది అండ్ డైలాగ్స్ కూడా రాసింది. పద్మ, ఇరగొడతావు నీ డైలాగులు నాకు తెలుసు, లవ్ యూ. సో పద్మ అండ్ సింధు ఇద్దరు ఈ సినిమాకి
పిల్లర్స్లా ఉండి ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. సో ఐ ష్యూర్లీ నో హౌ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వర్క్. అండ్ ధర్మపద క్రియేషన్స్లో విజయ్ దేవరకొండని లాంచ్ చేశారు, స్టార్ అయిపోయాడండి. తర్వాత తరుణ్ భాస్కర్ని స్టార్ లాంచ్ చేశారు, స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయాన్ని లాంచ్ చేశారు, డైరెక్టర్ మనోడు కూడా స్టార్ అయ్యాడు. ఇప్పుడు రాజ్ శివాని లాంచ్ చేస్తున్నారు. శివ, యుల్ బి అ స్టార్ సూన్ బ్రో. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూకి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ సుధాకర్ టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఎవ్రీవన్, ఇది నా క్లోజ్ ఫ్రెండ్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. సో క్లోజ్ ఫ్రెండ్ అంటే శివ కాదు, రాజ్ గారు. సో రాజ్ గారు ఎంత క్లోజ్ అంటే లైక్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి తెలుసు. హీఈస్ జస్ట్ వన్ కాల్ అవే అనమాట. ఎప్పుడు కాల్ చేసినా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా, ఏదైనా ఎవరికైనా రిఫర్ చేయాలన్నా కూడా ఆయన ఇమ్మీడియట్గా వెంటనే రెస్పాండ్ అయ్యి కలుద్దాం అంటారు. సో పెళ్లి చూపుల టైంలో బాగా కలిసేవాళ్ళం ఆ టైంలో. సో అండ్ వెరీ హ్యాపీ సార్ మీ అబ్బాయిని లాంచ్ చేస్తున్నారు. అలాగే శేష సింధూరావు, తను ఏంటంటే నాకు కూడా 5-6 ఇయర్స్ నుంచి తెలుసు. నాకు ఒక ఆడిషన్ తీసుకుందనమాట. అప్పుడు అనుకున్నా ఏంట్రావో ఈ అమ్మాయి చాలా డేంజరస్గా ఉందనుకున్నా. తను ఒకసారి ఒక పిచ్ వీడియో పంపించింది, ఈ సినిమా కన్నా చేయకముందు ఒక పిచ్ వీడియో పంపించింది ఇదే సినిమా సంబంధించి. అండ్ అప్పుడే అనుకున్నా ఈ సినిమాని ఎవరైనా టేకప్ చేస్తే బాగుంటుందని. అండ్ రాజుగారు అది తీసుకోవడం, వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి, నాకు చిన్న బాధ కలుగుతుంది ఏంటంటే, నేను యాక్చువల్లీ ఫోటోగ్రఫీ చేశాను ఆల్మోస్ట్ శివలాగే. ఒక 2-3 ఇయర్స్ బ్యాగ్ వేసుకొని న్యూయార్క్ మొత్తం నేను తిరిగాను అనమాట. సో అది చూసి నాకు అంత గుర్తొస్తుంది. నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఒక సినిమా ఒక క్యారెక్టర్ నేను చేద్దాం అనుకున్నా, కానీ మీరు తీస్తారు. అండ్ ఇంకొక బాగా గుర్తొస్తుంది నాకు నిఖిల్ అండ్ విష్ణు, వీళ్ళందరినీ చూస్తుంటే లైక్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. నిఖిల్ అండ్ ఐ యూస్ టు ట్రై ఫర్ ఫిల్మ్స్ అనమాట. అప్పట్లో ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరం కలిసి, మీరు ఇందాక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాపీ డేస్ అన్నారు, హ్యాపీ డేస్లో నేను యాక్చువల్లీ చేయలేదు, కానీ చేసా. ఏంటంటే నిఖిల్ ముందు అక్కడ క్రికెట్ ఆడుతుంటే వెనక అది ఎక్స్ట్రాలా చేశాను నేను యాక్చువల్లీ చూసాను. సో కొంచెం వెనక ముందు అవుతుంది. అండ్ శ్రీ విష్ణుతో వీ వర్క్డ్ ఇన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో వెరీ హ్యాపీ బ్రదర్, చాలా రోజులు కలిసాను. అండ్ అలాగే గోపి సుందర్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బెంగళూరు డేస్ నుంచి కూడా నేను ఐ యూస్ టు ఫాలో హిస్ మ్యూజిక్ అండ్ ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇంత యంగ్ టీమ్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అల్టిమేట్. సో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వర్ష అండ్ మాలవిక. శివ, యు గోన్ రాక్ మ్యాన్. చాలా బాగుంది, నీ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నావు. నీ డెబ్యూ ఏదైతే రావాలనుకున్నావు పర్ఫెక్ట్గా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ రాకెట్. అండ్ అలాగే మా తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇక్కడ ఉండవు, చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయబోతున్నారు. ఆనంద్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే శ్రీ విష్ణు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో నిఖిల్, హీరో శ్రీ విష్ణు అండ్ హీరో నిఖిల్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా డైరెక్టర్ గారు సింధు గారు రండి, సిందమ్మ. అండ్ ఆర్ హీరో శివ కందుకూరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వర్ష అండ్ మాళవిక also to please come on stage. Sri Vishnu alage Nikhil and Anand to please release the big ticket. Ashok garni nirmata Ashok garni vedik mediki sadharanga aahvanistunnamu. Kalyan garu to please come on stage and Revanth to please come on stage. Madura audio nunchi Sridhar garu adineta Sridhar garni vedik mediki aahvanistunnamu, who is also a producer and director. Sridhar garu Ashok garu to give his best wishes for the team. Andarki namaskaram. Raj Kandukur ante na intlo family member, ma babai ante tan nannu babai ani pilustanu, nen tan babai ani pilustanu intlo manchi. Vaalla abbayini launch cheyatam anedi ma abbayini nen chesukunnanta vishayam, endukante ma guru garu madantha oke kutumbo. తనకి ఎంత ప్యాషన్ అంటే ఎప్పుడు సినిమా సినిమా సినిమా. వారి ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన సాక్షాత్ ఈశ్వరుడే, మా అందరికీ దైవం, గురువు. వాళ్ళ అబ్బాయిని నాకు జిమ్లో రెగ్యులర్ కలుస్తూ ఉంటాడు. ఓ రోజు చెప్పాడు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లక్కీగా లవ్ స్టోరీతో స్టార్ట్ చేయటం, ఆ ఫీచర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటారు. అలానే ఆ హీరోయిన్ చూస్తుంటే కూడా నాకు రాజు వాళ్ళ డాటర్ ఉంది, సేమ్ ఆ పోలికి అమ్మాయిని చూస్తున్న ఫీలింగే నాకు కనపడుతుంది. ఎందుకంటే నేను ఏంటా అని నేను ఆశ్చర్యపోయి చూశాను, ఎందుకంటే అంత హోమ్లీగా ఉంది. రాజు ఏది చేసినా బ్రహ్మాండమైన సక్సెస్ అవుద్ది. పెళ్లి చూపులకి నేనే వచ్చాను, అప్పుడు కూడా విష్ మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ సినిమా ఇంకా
బ్రహ్మాండమైన సక్సెస్. ఎందుకంటే ఈ కుటుంబానికి, రాజ్ ఫ్యామిలీకి, అలానే శివాకి, వర్షాకి, అలానే మాళవిక సింధు రావు గారికి చాలామంది డెబ్యూ సినిమా ద్వారా రిలీజ్ అవుతున్నారు. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సినిమా ద్వారా రాజ్ పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, అలానే రేపు శివ డేట్స్ కోసం అందరూ వచ్చి అడగాలి. అంత విష్ అవ్వాలని కోరుకుంటూ ఈ సక్సెస్ ఈ మూవీ, ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్, ఇవాళ సురేష్ బాబు రావాల్సింది, కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు. దాంతో కలిసి చేయటం అంటే డెఫినెట్గా సక్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు వేదిక మీదకి రావాలి, అండ్ డైరెక్టర్ మహా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. లిరిక్ రైటర్ విశ్వ గారు అండ్ రైటర్ పద్మ గారు వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ వేదరామన్ గారు వేదిక మీదకి సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, అండ్ ఎడిటర్ రవితేజ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. I'm really happy to work for this project actually. Whenever I work, I never seen one producer getting so much involved in a song and just close his eyes and listen to music, just like wholeheartedly. That's one of my experience I gained through this movie, that is Raj Kandakuri sir. Used to enjoy my music like anything. That makes me do more and more beautiful melodies for this project. And Shiva, after while doing background score, I was just thinking like, this is his, is it his first debut? I couldn't realize that. And I was thinking, you are already an actor, already a big star here. I didn't know that. So I'm really happy to work for you. And what, this is a new family getting into Telugu film industry. I'm really happy to be a part of that. And thanks for listening to my songs, and hope you'll all enjoy more songs. And I'm really thankful to the entire Telugu film industry for accepting me and my music as it is. So I'm not here to talk much. My music talks. That's what I believe. Thank you so much. Thank you so much, Gopi Sundar garu. ప్రొడక్షన్ డిజైనర్ శాంతిరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆనంద్ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమా గారు, యూ డిచ్డ్ మీ ఫర్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్ దొరసాని. ఇలాంటి చేదు నిజాలు ఇక్కడ చెప్పడం అవసరం. ఐ వెంట్ ఫర్ హిజ్ ప్రీ రిలీజ్ అర్జున్ సర్వర్. చూసి చూడంగానే ఏదొక ఒక ఫ్యామిలీ, ఇప్పుడే రేవంత్ అంటుండు, ఇదొక రిసెప్షన్కి వచ్చినట్టు, ఒక ఫ్యామిలీ అంతా వచ్చినట్టు, దీని తర్వాత వెళ్ళి డిన్నర్ తిందామని అట్లుంది. బట్ ఇట్ ఫీల్స్, నాకు కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి ఈ మూవీతో. ఫస్ట్ రాజ్ సార్ విజయ్ని పెళ్లి చూపులు అప్పుడు ఎంత ఎంకరేజ్ చేశారో, నన్ను కూడా దొర్సాని అప్పుడు ముందే చూసి ఫుటేజ్ చూసి నన్ను నా యాక్టింగ్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, హీస్ అ లవ్లీ ప్రొడ్యూసర్. నెక్స్ట్ ఇస్ మధురా ఆడియో, ద రిలెంట్లెస్ మ్యాన్ మధురా శ్రీధర్. హీస్ ఆల్వేస్ లుకింగ్ టు మేక్ బ్యూటిఫుల్ సినిమా. సో ఐ హోప్ దిస్ టర్న్స్ అవుట్ బి వన్ ఆఫ్ దోస్ రియలీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. శివ, మా కామన్ లింక్ అంటే ఎంఎస్ ఇన్ యుఎస్ బ్యాచ్, US return, both of us debuted this year, so it's really good. Dan tarvata Varsha, nee parichayam tho na madini gelicha. So yeah, she's acting in my second movie, so hero lu padestunnaru bayam ayithunnaru ivant padestunnanu. So Varsha is a beautiful actor. Asalu 96 Tamil cinema lo bigale asalu chimpesindi, ippudu Telugu cinema ki parichayam ayi mana hearts ni gelchestund anukunta.
దాని తర్వాత మాలిక గుడ్ లక్, హోప్ఫుల్లీ యు డూ సమ్ గ్రేట్ వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఎవ్రీ వన్ లవ్ ద ట్రైలర్, లవ్ ద సాంగ్స్, గుడ్ లక్ ఫర్ ద మూవీ. సేమ్ మీ అన్నలాగే, ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అది వచ్చేస్తుంది. యా, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మెంటల్ మదిలో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు అండ్ మాళవిక టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మాళవిక అండ్ ఇది నా డెబ్యూ ఫిల్మ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ సార్ అండ్ శేష, వెరీ షీ కాంట్ ఫైండ్ హర్, యా. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ మై స్క్రిప్ట్ రైటర్ పద్మ, ఐ లవ్ యూ, వెరీ షీ ఐ లవ్ యూ. అండ్ మై బ్యూటిఫుల్ కో యాక్టర్స్ శివ అండ్ వర్ష, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై జర్నీ సో వండర్ఫుల్. దిస్ మూవీ ఇస్ అ వెరీ యంగ్ movie, you all will love it. We are coming on 31st, that is just 3 days away. Please go and watch it, I'm sure you will love it. Thank you. Thank you Malavika, wishing you all success. And Venki and Rajesh, ekkadunna sare stage meeda raavali, rei venakal dakkunnara meeru. Okay Varsha, come on. Andarki namaskaram. యాక్చువల్లీ నా తెలుగు అంతా బాగాలేదు, కానీ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ప్రీవియస్ ప్రీ రిలీజ్, ఐ మీన్ ఈవెంట్ చూసి, జస్ట్ గో విత్ ఇంగ్లీష్, డోంట్ ట్రై తెలుగు అని. కానీ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఈ మూవీ తెలుగులో నా ఫస్ట్ మూవీ అండ్ నేను చాలా లక్కీ అనుకుంటున్నాను, నాకు ఇంత సపోర్టివ్ అండ్ పాజిటివ్ టీమ్ దొరికింది. సో థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఒక ఆల్రెడీ నోన్ యాక్టర్ లేదంటే ఒక ఏంటి నోన్ టాలెంట్ని టాలెంట్కి సపోర్ట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ సపోర్ట్ దెమ్, బట్ ఒక కొత్త టాలెంట్కి సపోర్ట్ ఇవ్వడం ఇస్ అమేజింగ్ అండ్ రాజ్ సార్ ఇస్ నోన్ టు డూ దాట్. సో యు ఆర్ యాక్చువల్లీ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ యంగ్ అప్కమింగ్ టాలెంట్స్. అండ్ మన సింధు, శేష సింధురావు, కమ్ నో కమ్ ఫార్వర్డ్, ఇట్స్ యువర్ మూవీ. సో నాకు కూడా ఎప్పుడు ఒక ఫీమేల్ డైరెక్టర్తో యాక్ట్ చేయాలి అని కోరిక ఉండింది, కానీ సింధుతో యాక్ట్ చేసిన తర్వాత అర్థమైంది దట్ ఒక ఫీమేల్ డైరెక్టర్కి మేల్ డైరెక్టర్కి తేడా ఉండదు, ఇట్స్ జస్ట్ ద టాలెంట్ అండ్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ దట్స్ వాట్ మ్యాటర్స్. సో అండ్ పద్దు, పద్మావతి, షీఈస్ అ రైటర్ అండ్ రైటరే కాదు, షీఈస్ అ బిగ్ సపోర్ట్ టు మీ, శివ అండ్ మాళవిక. అండ్ మేము చాలా జెలస్ కూడా దట్ ఇఫ్ షీ షవర్స్ హర్ లవ్ ఆన్ వన్ ఆఫ్ అస్ మోర్. సో షీఈస్ అ హ్యూజ్ సపోర్ట్ అండ్ శివ యాజ్ హూ సెడ్ దట్ యు ఆర్ వెరీ వెల్ గ్రూమ్డ్ అండ్ డిసిప్లిన్డ్, తరుణ్, యా యాజ్ తరుణ్ సెడ్, అది దట్స్ రియలీ ట్రూ. Shiva is one of the most disciplined and one of the most well behaved person anukuntunanu, that's all how he's been brought up. And adi screen lo kuda kanipistundi the dedication and the discipline he has, adi it's seen on the screen. So thank you for being such an amazing co-star. And Venki and Rajesh, nen eppudu అన్ని ఏంటి ప్రోగ్రామ్స్లో అన్ని ఫంక్షన్స్లో ఐ టాక్ అబౌట్ దెమ్, బట్ దే డోంట్ టాక్ అబౌట్ మీ, దే వర్ ఆల్సో టాకింగ్ అబౌట్ యూ ఓన్లీ బిహైండ్ బ్యాక్ స్టేజ్, దే టాక్, దే వర్ టెల్లింగ్ దట్ ద సేమ్ స్పీచ్ దట్ యూ డిడ్ ఇన్ ప్రీ రిలీజ్ దట్ ఈ ప్రెస్ మీట్ కంటెంట్ సేమ్, ఐ కాంట్, దిస్ ఇస్ సేమ్ మూవీ కదా, నేను ఇది వేరే మూవీ కాదు చెప్పలేదు, మీరే చెప్పారు, నో నో టాక్ నో. సో దే ఆర్ అమేజింగ్ యాక్టర్స్ అండ్ అంగోపి సార్, యాక్చువల్లీ నేను బెంగళూరు డేస్ చూసి అండ్ నేను చాలా పెద్ద ఫ్యాన్ గోపి సుందర్ సార్ది. సో అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ వాజ్ ఏదో కరి రావిలుం. సో ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఆనర్ దట్ హీస్ గివెన్ మ్యూజిక్ టు ఆర్ మూవీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ యా ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్స్ ఆనంద్ ఫర్ కమింగ్.
యా థ్యాంక్ యూ. నజరియాని గుర్తు చేస్తున్నావు వర్ష, బెంగళూరు డేస్ కూడా గుర్తు చేసావు నువ్వు. ఒక రెండు స్పూన్లు నజరియా, మూడు స్పూన్లు నయన్తారా, అట్లా నయన్తారా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేకాద్రి గారు, డైరెక్టర్ టు వివేక్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, వచ్చినందరికీ నమస్కారం అండి. సో ఈ ఈవెంట్ వచ్చేసరికి మోర్ లైక్ ఏ గెట్ టుగెదర్ ఫర్ మీ, బికాజ్ ప్రశాంత్ కానీ వేద, వేద వచ్చేసరికి నా మెంటల్ మధ్యలో సినిమాటోగ్రఫర్. సో ఫస్ట్ వేద గురించి చెప్పాలంటే కనుక ఈ మూవీకి కూడా తనే సినిమాటోగ్రఫర్. నాకు ఉన్న ఒక 10% ఆఫ్ సినిమాటిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేసరికి నేను వేద దగ్గర నుంచి నేర్చుకుంది. సో వేద డెఫినెట్గా వచ్చేసరికి హీ వుడ్ హ్యావ్ డన్ టెరిఫిక్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ రవి ది మోస్ట్ రూత్లెస్ ఎడిటర్, ఎందుకంటే చెప్పేనా కొన్ని ఎగ్జాంపుల్స్. యా ది మోస్ట్ రూత్లెస్ ఎడిటర్, ఎవరేమనుకున్నా వచ్చేసరికి లాస్ట్కి అది కన్విన్షెస్ ఇది కన్విన్షెస్ తన అనుకుందే ఉంటుంది సినిమాలో. సో అలాంటి రవి వచ్చేసరికి ఒక గోసన్ ఇచ్చారంటే, అండ్ రవి వచ్చేసరికి ఒక రవి ఎడిట్ చేసినట్టు ఒక చిన్న మిడాస్ టచ్ లాంటిది అది. సో ఇప్పుడు దాకా పెళ్లి చూపులు కానీ, ఫలక్నామా దాస్ అండ్ బ్రోచే, యా కేర్ ఆఫ్ కంచర్పాలెం, యా సో అన్నీ చాలా మంచి హిట్స్ అయినాయి. సో ఐ హోప్ దిస్ ఫిలిం ఫాల్స్ ఇన్ టు దట్ లిస్ట్. అండ్ ఇంకా రాజ్ సార్, నేను ఫస్ట్ మెంటల్ మధ్యలో స్క్రిప్ట్ రాసిన తర్వాత అది నాకు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, బట్ ఇప్పటికీ నేను రాజ్ సార్కి చెప్పిన నెరేషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది బెస్ట్ నెరేషన్స్గా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను బాగా చెప్పాను కదా, ఆయన బాగా విన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒకళ్ళు ప్రాపర్గా వింటేనే మనం ప్రాపర్గా చెప్పినట్టు యాక్చువల్గా. సో అంత బాగా విన్నారు. సో అండ్ ఇంకొక బెస్ట్ మూమెంట్ ఏంటంటే రాజ్ సార్తో నాకు ఆఫీస్ తీసుకున్న తర్వాత అలా నన్ను ఆ డైరెక్టర్ చైర్లో కూర్చోబెట్టి ఫోటో తీసి మా మదర్కి పంపించింది. సో దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ శివ, మేము మెంటల్ మన్లో చేస్తున్నప్పుడు శివ అప్పుడు కరెక్ట్గా యాక్టింగ్ క్లాసెస్ దానికి వెళ్తుండే. సో నాకు చూపిస్తుండే అనమాట, సార్ ఇలా ఎలా చేస్తున్నాడు శివ అని చెప్పంటే, సార్ టెరిఫిక్ ఉన్నాడు సార్ అంటే, ఎలా మీరు ఎలా లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారంటే, బేసికల్గా ఎవరైనా ఒక లాంచ్కి కొంచెం ఎంతో కొంత ఓవర్ ది టాప్ అనుకుంటారు, ఇలా చేద్దాం కొంచెం సాంగ్స్ పెడదాం ఫైట్స్ పెడదామని. మంచి స్టోరీ దొరికితే దానిలో క్యారెక్టర్ చేస్తే చాలమ్మా శివ అని చెప్పన్నారు. సో దట్ ఈస్ రాజ్ సార్ ఫర్ యూ. అండ్ ఈ సినిమాలో అండ్ వర్ష, సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ యాక్చువల్గా. ఐ హావ్ సీన్ యూ ఇన్ బిగిల్ అండ్ 96, యువర్ సో అమేజింగ్. అండ్ శివ వుడ్ హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్ ఇన్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అల్లు బాయ్ చెప్తా. అండ్ సింధు, నేను మూవీ చూశాను యాక్చువల్గా, నేను తెలుసు. అండ్ ఈ మూవీలో వెంకీకి అండ్ వర్షకి ఉన్న రిలేషన్ వచ్చరికి ఇట్స్ వెరీ న్యూ టు తెలుగు సినిమా. అంటే ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని, ఒక అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుంది, అది ఒక అబ్బాయిగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి నాకు చాలా చాలా బాగా నచ్చిన పోర్షన్ అది. సో సింధు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్. అండ్ డైరెక్టర్ మహాగారు, అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు వచ్చామో తెలియదు మాకు తెలుగు ఇండస్ట్రీలోకి, అప్పుడు వచ్చాం అన్నమాట నేను చేసేందుకు. సో నాకు ఇందాక నా మనసులో కొన్ని మాటలు నందిని రెడ్డి గారు బయటపెట్టారండి, ఇందాక ఆవిడ చెప్పారు. ఏ వర్గానికైనా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా స్వాతంత్రం రావాలంటే, ఒక జెండర్ కానివ్వండి లేదంటే ఒక క్యాస్ట్ పీపుల్కి కానివ్వండి, ఒక గుర్తింపు రావాలన్నా, ఒక స్వాతంత్రం రావాలన్నా, ఒక ఇంపార్టెన్స్ రావాలన్నా, నాకు తెలిసి వాళ్ళు ఆ గుర్తింపు కోసం ప్రయత్నించకుండా గుర్తింపు తెచ్చుకుంటే వస్తుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే యా గుర్తింపు, మమ్మల్ని మేము ఆడవాళ్ళం మమ్మల్ని గుర్తించండి అని అడిగినప్పుడు గుర్తిస్తారు ఎవరైనా సరే. షీఈ్ ఎ ఫీమేల్ డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారు, ఆ వ్యాకరణంలోనే ఎంతో తప్పుందండి. ఆమె ఒక ఆడ డైరెక్టర్ ఏంటి నా బొంద, ఆమె ఒక డైరెక్టర్, ఆమెలోనే ఉంది కదా
ఆమె ఆడ మనిషి అనేది. సో ఇలా నాకు తెలిసి చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అవి జరుగుతుంటాయి. దాంట్లో మా ఆడవాళ్ళం అని వాళ్ళని వాళ్ళే సెపరేట్ చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. సో మనం మొదటిసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫీమేల్ డైరెక్టర్ అనే టర్మ్ని తీసేసి డైరెక్టర్ అని చేద్దాం అని డైరెక్టర్ అని చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలు పెడితే అది మొత్తం దేశం మొత్తం కూడా అలవాటు అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో అలాగే శేషసింధురావు గురించి చెప్పాలంటే నేను శేషసింధురావు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అండి. నాకు తెలిసి తన ఈ సినిమా కథ కానివ్వండి, ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి విషయంలో అయినా అది మొదలైన క్షణం నుంచి నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. నేను కంచరపాలెం కథ ఇంకా రాస్తున్న టైంలో తను ఈ స్టోరీని డెవలప్ చేస్తుండేదనమాట. సో ఈ స్టోరీ విన్న మొట్టమొదటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్లో నేను కూడా ఒకడిని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తను చేసిన స్ట్రగుల్ అటువంటిది కాదండి. లైక్ నేను అందుకనే నేను చెప్తున్నా కదా, ఒక మేల్ డైరెక్టర్ నేను చేసినంత స్ట్రగుల్ ఆవిడ కూడా చేసింది. నేను యాక్షన్ కట్టే చెప్తే ఆవిడ కూడా యాక్షన్ కట్టే చెప్పింది. సో ఆ ఫీమేల్ డైరెక్టర్స్ అనే టర్మినాలజీని తీసేద్దాం. ఇక రైటర్ పద్మావతి విషయానికి వస్తే ఆవిడ మా అందరికీ పెద్ద దిక్కు లాంటిది. ఇప్పుడు మీరు అక్కడ అలా చూస్తే లంబు జంబుల్లాగా ఇద్దరు తయారయ్యారు. రాజకందుకు ఇందాక ప్రమోషనల్ వీడియోస్ ఆ కాలేజెస్కి వెళ్ళినప్పుడు చూశాను బట్టలు, అవి చూసి రాజకందు గురించి డబ్బులు ఇచ్చారంట. కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకురండి అమ్మ, ఒకసారి పూర్తిగా బట్టలు వేసుకురండి అని చెప్పి. సో వాళ్ళిద్దరూ రైటర్ అండ్ డైరెక్టర్ కాదండి, వాళ్ళిద్దరు యాక్చువల్లీ బాడీ అండ్ సోల్ అనమాట. వాళ్ళిద్దరూ ఈ సినిమాలో పెట్టిన ఎంత ప్రాణం పెట్టారంటే ఈ సినిమా తయారవడానికి, అది నేను మాటల్లో చెప్పలేను. అలాగే రాజ్కందుకూరి సార్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత శేషచంద్రరావు కొంచెం గ్యాప్ ఇచ్చారు. అది గ్యాప్ ఇచ్చారో వచ్చిందో నాకు తెలుసు సార్. ఆ గ్యాప్ వచ్చినప్పుడు శేషచంద్రరావు ఎంత టెన్షన్ పడిందో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తారు, ఎప్పుడు వింటారు అని చెప్పేసి చాలా రోజులు ఎదురు చూసింది. కానీ మీరు సెకండ్ హాఫ్ విని ఆ తర్వాత శివాని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవటం ఈ కథ ద్వారా, ఆ రోజు మేము ఎంత ఆనందానికి గురయ్యామో మాకే తెలియదు అనమాట. ఆ రోజు సాయంత్రం పెద్ద పార్టీ చేసుకున్నాం మేమందరం. సో ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేసిన శాంతిరావు కానీ, అలాగే ఇద్దరు వర్ష అండ్ మాళవిక యాక్ట్రెసెస్ వాళ్ళిద్దరూ, అలాగే శివ కందుకూరి ఆయన, నేను అందరు చెప్తున్నారు మొదటిసారి చూసినప్పుడు నేను సినిమా తీయలేకపోయాను, లేదంటే చాలా అందంగా ఉన్నాడు ఈ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తే బాగుండని చెప్పారంటారు. కానీ నేను అయితే అలా అనుకోలేదండి, కరెక్ట్ మనిషి చేతిలో పడ్డాడు అనుకున్నాను, శేషచంద్రరావు చేతిలో. ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ మైక్ పట్టుకుంటే ఎట్లుంటుందో నాకు బాగా తెలుసు. మేము ఆ బాధితుల్లో మేము ఒకలం అనమాట. సో ఈ ఇలాగ వర్ష అండ్ మాళవిక వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అలా నక్కి చూడటం జరిగింది ఒకసారి. వాళ్ళిద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ చాలా మంచి పేరు రావాలని చెప్పి, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఈ ఆడ అనే భేదం పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయంతో ఎండ్ చేస్తానండి. మనలో చాలామంది చాలా ఆదర్శంగా మాట్లాడతారు ఆడవారి గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే. నేను రీసెంట్గా నేను 2 సినిమా తీస్తున్నప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకున్నాను. ఆడవాళ్ళ గురించి చాలా ఆదర్శంగా మాట్లాడే చాలామంది మగవాళ్ళు ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరండి. ఆడవారు వాళ్ళని మేనేజ్ చేయటం, లేదంటే వాళ్ళ మీద అజమాయిషి చలాయించడం, లేదంటే వాళ్ళకి ఆడవారు బాస్ అయితే తట్టుకోలేరు. అది నేను రీసెంట్గా గమనించాను. సో ఆ హిపోక్రసీకి ఈరోజుతో ఫుల్ స్టాప్ చెప్పి తెలుగు ఇండస్ట్రీ నుండి ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే పదాన్ని తీసేసి, ఎందుకంటే నాకు తెలిసి మొట్టమొదటి ఫీమేల్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అని నేను భావిస్తాను. నాకున్న కొద్దిపాటి జ్ఞానం నాలెడ్జ్తో భానుమతి గారితో మొదలైందండి. ఎప్పుడో భానుమతి గారు, విజయ నిర్మల గారు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే ఆడవాళ్ళు డైరెక్టర్ అయ్యారండి. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి గుర్తింపు రావాల్సిన అవసరం లేదు. సో ఆ ఫీమేల్ డైరెక్టర్ అనే టర్మినాలజీని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డిక్షనరీలో తీసేసి
డైరెక్టర్ అని సంబోధిద్దాం అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు హీరో శ్రీ విష్ణు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చూసి చూడంగానే ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులకి, టీమ్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. మా రాజ్ గంధగురి గారు, ఇదంతా మా ఈవెంట్లాగే అనిపిస్తుంది నాకు. వెరీ హ్యాపీ. ఆయన ఎప్పుడు యంగ్ బాయ్ అంటూ ఉంటాను నేను సరదాగా. ఆయన ఎప్పుడు కూడా ఆ నవ్వు అలాగే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు, అది నాకు చాలా ఇష్టం. చాలా పాజిటివ్స్ ఆయన ఎప్పుడు కూడా. సో ఈరోజు మన శివాని లాంచ్ చేస్తున్నారు, ధర్మపద క్రియేషన్స్లో శివాని లాంచ్ చేస్తున్నారు. వెరీ హ్యాపీ శివ, ఆల్ ద బెస్ట్. చాలా మంచి యాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాతో. ఎంత మంచి యాక్టర్ అంటే, ధర్మపద కూడా డేట్స్ దొరకకూడదు, అంత మంచి యాక్టర్ అవ్వాలి. మీరు ఇలాగే కొత్త వాళ్ళని, మీ అబ్బాయి వచ్చేసాడని మీ అబ్బాయితోనే సినిమాలు తీయకుండా కొత్త వాళ్ళకి ఎప్పుడు ఎలా ఛాన్సులు ఇస్తారో అలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, స్టార్లతో తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మంచి సినిమా, మంచి తెలుగు సినిమా తీసి ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే మన తెలుగులో చాలా అరుదుగా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ మన రాజగంధగురి గారిదే. సో ఆ విషయంలో నాకు ఎప్పుడు కూడా ఆయన నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది నేను ధర్మపదలో చేశానని. అలాగే టీం అందరికీ, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, హీరోయిన్లకి, అలాగే ఇంకా టెక్నీషియన్స్ మా వేద మా మెంటల్ మనలో కూడా చేశారు. నా నెక్స్ట్ సినిమా కూడా వేదయే. రవితేజ ఎడిటర్, అందరికీ కూడా ఒక మంచి సినిమా అవ్వాలి, ఇది తప్పకుండా అందరికీ నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ వెరీ 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 ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు గారు. నిఖిల్ గారు, టు ప్లీజ్ స్పీక్ అప్ యువర్ వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్, హౌ ఆర్ యూ? వెల్, నార్మల్గా మనం ఏ సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చినా కానీ, ఏ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చినా కానీ మన టీం గురించి పొగుడుతాం, పీపుల్ గురించి పొగుడుతాం, ప్రొడ్యూసర్ గురించి పొగుడుతాం, డైరెక్టర్ గురించి పొగుడుతాం, కానీ ఇప్పుడు కథ గురించి మాట్లాడుకోం. నేను యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చింది ఒకటే ఒక రీజన్ అండి, రాజ్ కందుకూరి గారు ప్రొడ్యూసర్ అనో, లేకపోతే శేష సింధు ఇస్ మై ఫ్రెండ్ అనో, లేకపోతే లైక్ యూనో శివ ఇస్ అన్ అప్కమింగ్ అమేజింగ్ యాక్టర్ అనో, అలా కాదు. ఐ హావ్ కమ్ హియర్ బికాజ్ ఈ కథ నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కింద విన్నాను, అండ్ ఐ లవ్ ద ఫిలిం. నాకు ఎంత నచ్చిందంటే, నేనే ఒక 2-3 ప్రొడ్యూసర్స్ ఎవరైతే నాకు అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళకి పంపించాను ఈ కథని. బట్ ఐ డోంట్ నో వై ఇట్ డెంట్ మెటీరియలైజ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండి. చూసి చూడంగానే నాకు కథ, మీరు సినిమా థియేటర్లో రేపు చూసినప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తొస్తాయి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, గుడ్ స్టోరీ, అండ్ ఎవరు చేస్తారా అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ రాజ్ కందుకూరి గారు ఆయన పట్టుకుంటారు. హీస్ గాట్ దిస్ నాక్, హీస్ గాట్ దిస్ టాలెంట్ ఆఫ్ క్యాచింగ్ అమేజింగ్ స్క్రిప్ట్స్ అండ్ షోయింగ్ దిమ్ ఆన్ స్క్రీన్. మీకు చెప్పనవసరం లేదు, పెళ్లి చూపులు కానీ, మెంటల్ మదిలో కానీ ఎంత మంచి కథలు, ఎంత మంచి డైరెక్టర్స్ని లాంచ్ చేశారు, ఎంతమంది యాక్టర్స్ని లాంచ్ చేశారు. సో ద సేమ్ వే ఐఎమ్ సో హ్యాపీ దాట్ శివ ఇస్ డూయింగ్ దిస్ ఫిలిం, ఎందుకంటే ఇట్ లుక్స్ యాప్ ఫర్ యూ బ్రో. అండ్ వర్ష అండ్ మాల్విక, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ బికాజ్ ఈ సినిమాలో కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అండి. అంటే నేను టీజర్ చూశాను, పాటలు విన్నాను, గోపీసుందర్ గారు అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఆయనకు అది అలవాటే, అది సపరేట్ చెప్పనవసరం లేదు. నేను ఫోన్ చేసి ప్రతిసారి సింధుకు ఫోన్ చేసి అడిగేవాడిని, నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ సినిమా నాకు కథ చెప్పావు కదా, అది పాటలు ఎప్పుడు వస్తున్నాయి, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది. సో ఐ వాజ్ సో క్యూరియస్ అబౌట్ ద ఫిలిం బికాజ్ ఐ నో దాట్ ఎప్పుడైతే ఈ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందో పీపుల్ గోన్ లవ్ ద ఫిలిం. అండ్ సింధు, ఐ హర్డ్ దట్ యువ్ డన్ గ్రేట్ జాబ్, చాలా చాలా బాగా తీసావు అని చెప్పి టాక్ వచ్చింది. సో ఇది పీపుల్కి వెళ్ళాలండి, ఎందుకంటే కొన్ని సినిమాలు అప్పుడప్పుడు పీపుల్ వరకు వెళ్ళవు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు, నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ పబ్లిష్తో తీసుకెళ్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ డూ యూ బెట్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ మనం నార్మల్గా టైంపాస్ వాడతాం, అలా కాకుండా ఒక మంచి సినిమాని పబ్లిక్ తీసుకెళ్ళడానికి వాడండి. చూసి చూడంగానే సినిమా గురించి చెప్పండి, అండ్ ఎంకరేజ్ ది న్యూ టాలెంట్స్ శివ, వర్ష అండ్ మాల్విక. అండ్ రాజ్ కందుకూరి గారికి హిట్లు అలవాటే, సో ఆయన ఖాతాలో ఇంకో హిట్ డెఫినెట్గా పడుతుంది. సో కంగ్రాట్స్ టు ద టీమ్ అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీబడి అసోసియేటెడ్ ద ఫిలిం. గైస్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఈరోజు పెడుతున్నారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సుజనా గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.
అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ శ్రీ విష్ణు గారు అండ్ నిఖిల్ టు ప్లీజ్ పర్చేస్ ద బిగ్ టికెట్ డబుల్ తీయండి డబుల్ ఫస్ట్ టికెట్ అశోక్ గారు టు ప్లీజ్ జాయిన్ అలాంగ్ విత్ దిస్ అండ్ డబ్బులు రాజ్ గారు సోర్కి అంటే ఓన్లీ ఆయన గోవా ఫ్లైట్లో పార్టీస్ అనేది చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ లైక్ కాల్ మీ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇది షూర్గా దెర్ ఇస్ ఫార్చ్యూన్ ఇన్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోకి ప్రొడ్యూసర్గా నేను ఇవ్వాలి అలాంటిది హీరో నాకు ఇచ్చారు అంటే ఇది డెఫినెట్లీ దీంట్లో చాలా మహాలక్ష్మి ఉంది క్లియర్గా ఇందులో ఇంకొక బోనస్ ఉంది ఎవ్రీ ఇయర్ నేను అశోక్ జనవరి 1st ప్రపంచంలో ఎక్కడున్నా కానీ కలుసుకుంటాం నేను తనకు మనీ ఇస్తాను తను నాకు ఇస్తాడు ఇప్పుడు అలాంటిది ఈ స్టేజ్ మీద ఇస్తున్నాడంటే 2 double positives నాకు ఇది సో ఇది షూర్ షార్ట్గా ఇది నేను దేవుడి మందిరంలో పెట్టుకుంటాను నాకు చాలా డబ్బు వస్తుందని నమ్ముతున్నాను విష్ మీ ఆల్ ది బెస్ట్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ రాజ్ గారు టు ద హోల్ టీమ్ ఆఫ్ చూసి చూడగానే రెస్పెక్ట్ చేస్తున్నాడు వచ్చేస్తాను తనకి పిఆర్ఓ వంశీ శేఖర్ గారు వేదిక మీదకి రావాలి శేఖర్ రిలాక్స్ అయి కూర్చున్నారు రండి టోటల్ యూనిట్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ గ్రూప్ పిక్చర్ టోటల్ యూనిట్ ఏడీస్ ఏడీస్ Okay, so, Virginal Film Makers Group, Sesha Sindhu Rao Gari, Group, Direction Department, Randi. Ekadu unnaru? Vasanth to please come on stage. And also Santosh to please come on stage. Yes, ఇప్పుడు రాజ్కాంత్ గారు గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఎక్కువ టైం తీసుకోను వాట్ ఈస్ చూసి చూడంగానే అనేది 2 ముక్కల్లో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మా సన్ హీరోగా చేస్తున్నాడు కానీ నేను అందరూ కొత్త వాళ్ళతో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సినిమా చేస్తున్నాను అలా అందరూ కొత్త వాళ్ళతో కొత్త డైరెక్టర్ని లాంచ్ చేస్తూ మళ్ళీ కొత్త టీంతో చేస్తున్న ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మా అబ్బాయి చేశాడు అది ఇస్ వెరీ కోయిన్సిడెన్స్ అంతేగాని తనని పెట్టుకుని తన చుట్టూ అల్లిన కథ ఇది కాదు ఒక ఆల్రెడీ రెడీమేడ్ సెటప్ ఉండి అన్నీ చేసిన దాంట్లో లాస్ట్లో తను వచ్చి ఆన్ బోర్డ్ జాయిన్ అయ్యాడు ఈజ్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ అక్కడ అంతే నో అదర్ స్పెషల్ ట్రీట్మెంట్ నథింగ్ కథలో ఒక మంచి ఒక ప్రాజెక్ట్లో తను ఒక పార్ట్ అయితే చాలని నేను అనుకున్నాను అది కూడా తన బిలీఫ్ సిస్టమ్ ఇన్ ది ప్రాసెస్ నాకేంటంటే ఎప్పుడు కూడా ఐ వాంటెడ్ లాంచ్ ఏ లేడీ డైరెక్టర్ అంటే దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ ఆర్ స్పెషల్ అబౌట్ దట్ అంటే యాజ్ ఫర్ యాజ్ సంబడి కెన్ రైట్ వెల్ వాళ్ళు మంచి డైరెక్టర్స్ అవుతారు అలా నేను ఎన్నో కథలు వింటే అందులో ఒకరోజు నా దగ్గరికి వచ్చిన అమ్మాయి శేష్ సింధు తను మంచి కథ చెప్పింది నేను కన్విన్స్ అయ్యాను స్క్రీన్ ప్లే ఫార్మాట్ బాగుంది పాయింట్ కొత్తగా ఉంది సో వై నాట్ ఐ డూ అని అనుకున్నాను ఆ విధంగా మొదలైన ప్రాజెక్టులు 1 ఇయర్లో దానికి ఒక చాలా అందమైన మ్యూజిక్ గోపిసుందర్ ఇచ్చారు ఇవాళ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇట్ ఈస్ ది డే ఆఫ్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్ హీఈస్ ది బాయ్ ఆఫ్ ద డే సో ఈ సినిమాకి ప్రాణం సపోర్ట్ మ్యాక్సిమం ఈ సినిమా స్ట్రెంగ్త్ ఏంటంటే మ్యూజిక్ ఫస్ట్ ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ కథ చెప్పినప్పుడు ముందంతా బబ్లీగా ఉండేటువంటి కథ సెకండ్ హాఫ్లో వెళ్ళేసరికి ఒక ఎమోషనల్ డ్రైవ్ వైపు వెళ్ళినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ చూపించడానికి మ్యూజిక్ చాలా క్రిటికల్ దానికి వితౌట్ గోపి విల్ డూ ది జస్టిస్ హీ హాస్ డన్ అమేజింగ్ జాబ్ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే వెన్ వీ కాల్డ్ హిమ్ కొచ్చిన్ వస్తామంటే ఈ సెట్ ఇమీడియట్లీ కమ్ ఆయన 1 అవర్ నేరేషన్ విన్నారు వినగానే ఇమీడియట్లీ ఈ సెట్ 1 థింగ్ నాకు కైండ్ ఆఫ్ మలయాళీ ఫ్లేవర్ ఉంది దీంట్లో
చాలా బాగుంది, సెటిల్గా ఉంది పాయింట్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ విల్ డెఫినెట్లీ ఐ విల్ డూ దిస్, ఇమీడియట్గా నేను యాక్సెప్టెన్స్ ఇస్తున్నాను అని చెప్పారు. అలాగే ఆయన చేశారు. మేము వెళ్ళినప్పుడల్లా ఆన్ ద స్పాట్ 20 మినిట్స్లో ఒక్కొక్క ట్యూన్ ఇచ్చేవారు. ఏ ట్యూన్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా మాకు సెకండ్ థాట్ లేదు. సో అంత మంచి మ్యూజిక్ ఈజ్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే రైటింగ్, పద్మా దీనికి రైటింగ్ ఇచ్చారు, అంటే డైలాగ్స్ అమ్మాయి రాశారు. శేష్ సింధు తను లైక్ జాన్ జిగిరి దోస్తులు ఇద్దరు, దే హావ్ డన్ ఏ బ్రిలియంట్ జాబ్ టుగెదర్. ఎంత బ్రిలియంట్ అంటే వాళ్ళు మానిటర్లో ఉంటే నాకు వెనక నుంచి కనిపించే తలలు రెండు అందులో దూరిపోతాయి అన్నమాట. ఏమవుతుందో నాకు తెలియదు, రానివ్వరు. సో అంత ఇద్దరి మధ్యలో సింక్ ఉంటుంది. అలాగే టూ బ్యూటీస్ అండ్ బ్యూటీస్ విత్ బ్రెయిన్, బోత్ మాళవిక అండ్ వర్ష, చాలా బ్రిలియంట్ యాక్టర్స్, చాలా సెన్సిబుల్ యాక్టర్స్ వాళ్ళు, వెల్ ట్రైన్డ్. ఈ సినిమాకి శివకి లాంచ్ ప్యాడ్ చేసినప్పుడు నేను ఎక్కడ కూడా ఓ ఎలివేట్ చేయాలి హీరోని, 4 ఫైట్స్ పెట్టాలి, ఎక్కడ చేయాలి ఎప్పుడు అనుకోలేదు. ఇందాక చెప్పినట్టు ఒక అందమైన కథలో తను ఒక పాటర్ అయితే చాలనుకున్నాను. లాంచ్కి ఇలాగే ఉండాలి, సాఫ్ట్గానే ఉండాలి. సో దిస్ విల్ బి ఏ గుడ్ లాంచ్ ఫర్ హిమ్. అలాగే నాకు మ్యూజిక్ ఎవరితో లాంచ్ చేయాలంటే, ఎవరికి ఆల్బమ్ ఎవరికి ఇవ్వాలంటే నా స్నేహితులు మధుర శ్రీధర్ గారు. ఆయన చాలా బాగా దీన్ని తీసుకెళ్లారు, మ్యూజిక్ని. లాంచ్ చేసిన ప్రతి సాంగ్ కూడా మిలియన్స్ రీచ్ అయింది. అండ్ రిలీజ్కి వచ్చేసరికి సురేష్ బాబు గారు నాకు ఎప్పుడూ సపోర్ట్. ఆయన ఎవ్రీ టైం ఏ సినిమా చేసినా బాగుంది అని అనుకుంటే ఒక మాట చూసి ఎస్ రాజు గారు మనం చేద్దామంటారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చారు. సో థ్యాంక్స్ టు సురేష్ గారు వన్స్ అగైన్ అండ్ ది ఎంటైర్ టీమ్, నా ఏడీస్, నాకు ఈ సినిమా ప్రాజెక్ట్లో కష్టపడిన నా టీం అందరూ, అంటే పేరు పేరున చెప్పాలి లిస్ట్ పెద్ద అవుతుంది, నా ఏడీస్ అందరికీ, నా పర్సనల్ స్టాఫ్ మహాదేవ్, ప్రసాద్, హరీష్, యు నేమ్ ఇట్, మా మేట్స్ దగ్గర నుంచి అందరూ ఎంతో కష్టపడ్డారు దీనికి. సో మీ అందరి సపోర్ట్ మీన్స్ ఏ లాట్ టు మీ. అండ్ అలాగే నా ఏడీస్ అందరు, ప్రీవియస్ ఏడీస్ అందరు ఇక్కడ ఉన్నారు, నా దగ్గర ఇంతకుముందు వచ్చి నా ప్రీవియస్ డైరెక్టర్స్ ఉన్నారు, వివేక్ ఆత్రే వచ్చారు, తరుణ్ భాస్కర్ వచ్చారు. అండ్ అందరు, మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. గ్రేట్లీ ఈ సినిమా ఒక మ్యాజిక్ చేయాలి, హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఈ స్టేజ్ మించి మా నాన్నగారిని, అన్నయ్యని ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్లెస్ అస్ ఆల్, మాకు విక్టరీ ఇవ్వండి. ఎప్పుడు సినిమాకి ఏంటంటే ఫైనాన్షియల్ విక్టరీ ఒకటే కాదు, క్రెడిబిలిటీ ఉండాలి. ఇప్పుడు క్రెడిబిలిటీ ఉంటే 10 సినిమాలు తీయచ్చు. డబ్బు ఒకటే కాదు, ముందు మంచి సినిమా తీసామని పేరు రావాలి, పేరు వచ్చిన తర్వాత డబ్బు వస్తే పర్వాలేదు, ఫస్ట్ పేరు బాగా రావాలి. సో అలాగే నా ఆత్మీయ స్నేహితుడు అశోక్ అందరు ఇక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. జస్ట్ ఇన్ కేస్ ఐ ఫర్గెట్ ఎనీబడి, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. అందరూ చాలా బాగా చేశారు. శాంతిరావు హెస్ డన్ డిజైనింగ్, తను అద్భుతంగా ఈ ఈ లొకేషన్లో ఇంతలో నాకు టైం తక్కువ ఉంది, హాఫ్ డేలో చేయాలంటే షీ డస్ ది డిజైనింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. సౌండ్ డిజైన్ నాగార్జున్ చేశాడు, ప్రొడక్షన్ డిజైన్ శాంతిరావు చేసింది, అండ్ వేదరామన్ కెమెరా వర్క్ ఈజ్ బ్రిలియంట్, అండ్ ఎడిటింగ్ అఫ్ కోర్స్ ది రూత్లెస్ ఎడిటర్ బట్ ఐ లవ్ హిమ్ అండ్ రవి, హీఈస్ అమేజింగ్. రవి ఫ్యూచర్లో ఎవరి మాట వినొద్దు, నువ్వు అనుకున్నదే చెయ్యి, నువ్వు చేసి అసలు మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడు కానీ కత్తిరి రెడీగా ఉంటుంది ఇప్పుడు. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ కాకుమాను అండ్ రాజేష్. సో అందరి గురించి చెప్పాలంటే అనీష్ ఇందాక వచ్చారు, ఎందుకో మధ్యలో వర్క్ ఉండని వెళ్ళారు. సో వన్స్ అగైన్ మా అందరినీ విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ షియర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజ్గారు, మీ నాన్నగారు, గురువుగారు, శివానంద్ గారి ఆశీస్సులు మీ టీంకే కాదు మా అందరికీ కూడా కావాలి. థ్యాంక్ యూ. అండ్ రాజ్ గారు, అలాగే గోపీసుందర్ గారు, డైరెక్టర్ గారు అండ్ ఆర్ హీరోయిన్ హీరోయిన్స్ ఫర్ అ పిక్చర్ ఫర్ ది ప్రెస్. శ్రీధర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్ ఒక ఫోటో అంటారు, డైరెక్టర్ అండ్ Shreyas Media presents the pre-release event of Choosi Chudangane, powered by
Bixi, KLM Fashion Mall, Keep Loving More, Myron Homes and Suchir India. Our ticketing partner are Shreyas ET. Music is on Madhura Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. మా వంశీశేఖర్లకి మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ఇంత బాగా కవర్ చేశారు. అలాగే నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ బంగారం ఇక్కడ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నందు అందరు ఎక్కడున్నారు? ఓకే, సో ఇప్పుడు మన హీరో లాంచ్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా తన ఫీలింగ్స్ ఏమిటి తెలుసుకుందామా? శివ, యు రెడీ? హాయ్ ఎవ్రీవన్. సో ఐ థింక్ ఒక డెబ్యూటెంట్గా చాలామంది స్టేజ్ మీద నర్వస్ అయినప్పుడు లేకపోతే కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఫ్రీజ్ అయినప్పుడు నాకు అది సింక్ అయ్యేది కాదు, ఇప్పుడు నాకు సింక్ అవుతుంది అది. ఐ థింక్ ఇలా ఒక ఫస్ట్ సినిమాకి స్టేజ్ మీద నుంచి ఇలా మాట్లాడడం, ఐ థింక్ దట్ ఫీల్స్ ఇట్ నౌ ఫీల్స్ ఆల్ రియల్. మాకు 3 డేస్లో మా సినిమా రిలీజ్ ఉంది. సో చూసి చూడంగానే అనేది ఒక చాలా న్యాచురల్ సినిమా అండి. దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ప్రతి ఇమోషన్కి నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ ఐ థింక్ అందరు చూసినప్పుడు కూడా ఖచ్చితంగా ఎమోషన్ కనెక్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యాక్చువల్లీ 2 ఇయర్స్ ఆర్ 1.5 ఇయర్ ఈ స్క్రిప్ట్తో స్ట్రగుల్ అయ్యావు. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ స్ట్రగుల్ బికాస్ ఐ గాట్ టు డూ దిస్. ఒక డెబ్యూకి ఇంతకంటే బెటర్ స్క్రిప్ట్ అండ్ ఇంతకంటే బెటర్ క్యారెక్టర్ ఐ కుడ్ంటే బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ బి సిద్ధు. సో షీ వాజ్ అంటే యాక్చువల్లీ అందరు చెప్పినట్టు తను చాలా స్కేరీ అండి. తను యాక్చువల్లీ కావాలని ఏం అరవకపోయినా ఏం చేయకపోయినా తన వాయిస్ వల్ల స్కేరీ అనిపిస్తుంది. సో చాలా సీన్స్ తను కోపంగా ఉందా లేదా తెలియలేదు, ఆ భయంతో చాలా సీన్స్ చేస్తాను. అలా ఫాస్ట్గా అయిపోయింది మా సినిమా. సో థ్యాంక్ యూ సింధు ఫర్ చూసి చూడగానే. నేను ఐ థింక్ ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా ఐ థింక్ యూఆర్ ప్రాబ్లీ గోన్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ డైరెక్టర్స్ అండ్ ఐ రియలీ మీన్ ఇట్ అండ్ ఆర్ ఫస్ట్ ఫిల్మ్ టుగెదర్. సో ఐ థింక్ ఇలా స్టేజ్ మీద మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఐ థింక్ మాటలు రాయడం ఎంత కష్టం అని. సో పద్మ గారు ఐ డోంట్ నో మీరు ఎంత కష్టపడ్డారో కానీ థ్యాంక్ యూ సో మచ్. దట్ పద్మ గారికి ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హర్ అండి. నాట్ ఓన్లీ వాజ్ షీ అన్ అమేజింగ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్, తను మా అందరికి చాలా ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు. మా అందరు యాక్టర్స్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి ట్రైన్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. షీజ్ లైక్ ఫ్యామిలీ టు మీ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అందరు చాలా జెలస్ ఫీల్ అయ్యారు, కొడుకులా చూసుకుంటున్నారు కొడుకులా చూసుకుంటున్నారు, మీరే పాడు చేస్తున్నారని తిట్టేవారు కూడా పాపం అండి సెట్ మీద. సో సారీ హ్యాడ్ టు గో త్రూ ఆల్ దాట్ ఫర్ మీ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్, ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ పనిచేసే అవకాశం నాకు దొరికిందండి. దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. గురురాజ్ గారు, అనీష్ గారు, పవిత్ర లోకేష్ గారు ఇలాంటి సీనియర్ యాక్టర్స్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది. సో దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్ వెంకీ అండ్ రాజేష్, ఈ సినిమాతో ఐ థింక్ 2 బ్రదర్స్ని ఐ ఫౌండ్ 2 బ్రదర్స్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ త్రూ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ బ్రో, మీతో పనిచేయడం ఒక బ్రీజ్ లాగా ఉండింది. మీరు ఈ సినిమా చేయకపోతే ఐ థింక్ ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కమింగ్ టు ద 2 లీడింగ్ లేడీస్ ఆఫ్ ద ఫిల్మ్, వర్ష, ఈవెన్ దో యువ్ డన్ సో మెనీ ఫిల్మ్స్ బిఫోర్, నేను టైం తీసుకున్నా, ఎక్కువ టేక్స్ తీసుకున్నా, నా మీద జోకులు వేస్తూ నా ప్రెషర్ అంతా తీసేసి చాలా చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు చేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ వర్ష. ఐ థింక్ శృతి అనే క్యారెక్టర్ వర్ష తప్ప ఇంకెవరు ప్లే చేయలేరండి. ఇంకెవరు ప్లే చేసినా ఆ సినిమా ఇలా ఉండేది కాదు. యువర్ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్ వర్ష, అండ్ ఐ రియలీ రియలీ మీన్ ఇట్. అండ్ ఐ విష్ టు సీ యూ డూ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ మాళవిక, ద యంగెస్ట్ వన్ ఇన్ ద టీమ్ యాక్చువల్గా, తను యాక్చువల్లీ ఇప్పుడే అంటుంది ఇది ఎవరు మెన్షన్ చేయలేదు ఇవాళ అని, తను 12th క్లాస్ స్టూడెంట్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండింది సినిమా షూట్ చేస్తున్నప్పుడు. కానీ అయినా కానీ చాలా డెడికేటెడ్గా షూట్కి వచ్చేది, ఏదో బోర్డ్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నట్టే వచ్చి స్క్రిప్ట్ చదువుకునేది అందరి ముందు. సో బట్ యా మాళవిక, యూఆర్ ఎ టెరిఫిక్ యాక్ట్రెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్.
So I think coming to the main man of tonight, Gopi Sundar garu, he's more like a big brother to me. And I think kochi elinappudalla ayana tho interaction gaani ayana tunes ichinappudu ayana music meeda ayana work meeda ayana passion clear ga ayana tunes lo ayana work lo kanipistundi adi. Extremely dedicated, extremely talented. Thank you so much, Gopiji. I think just because you did this film, it went to another level. I truly believe that. Main Jason cinema ni ayana music chala chala enhance chestundandi. So I think meerandaru cinema chusinappudu kuda you guys will agree with that. And actually my editor Raviteja gar daggariki vachesariki I think andaru cheppinatte ayana chala ruthless editor andi. Ento premato oka rendu moodu scenes visual ga anta baagunnayi anne sariki kuda ayana vinaledu and takkuman teesaru. ఇప్పుడు నేను మాట్లాడే స్పీచ్ కూడా ఒక 7-8 మినిట్స్ ఉంటే ఆయనకి ఇస్తే 30 సెకండ్స్లో పాయింట్ కన్వే అయిపోయినట్టు ఎడిట్ చేయగలుగుతారు. సో అంత ఒక టాలెంట్ ఉన్న ఎడిటర్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, బ్రిలియంట్గా వచ్చింది ఫిల్మ్స్. ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఆల్సో మా సినిమాటోగ్రఫర్ వేదరామన్. సో యాక్చువల్లీ వేద గారు నేను ఐ మెట్టిమ్ డ్యూరింగ్ మెంటల్ మధులో, ఆ టైంలో కలిశాను. ఫోర్ ఇయర్స్ అయింది మెంటల్ మధులో. ఇప్పటికీ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అంటే విజువల్గా అండ్ ఆల్సో ఫిల్మ్స్ వైజ్. So I think Veda ee cinema ki na debut cinema ki camera cheyadaniki I'm really really happy. Thank you so much bro for making us all look so good on screen. Thank you so much. And my direction team department gurinchi maatladalandi, Abhinay, Mohan and Anirudh. Maaku actually oka andaram oka family lo kuchin pan chestunnattu untundi. Oka 30 days continuous ga non stop workshops chesamo. Athe nen okkane actor undevani initial ga on board. సో నేను ఒక్క యాక్టర్ ఉండేసరికి ఆపోజిట్ రియాక్షన్స్ ఇవ్వడానికి, ఆపోజిట్ యాక్ట్ చేయడానికి యాక్టర్స్ వాళ్ళ మా డైరెక్షన్ టీం ముగ్గురు అనమాట. సో వాళ్ళకు కూడా ఇన్నవే ఒక యాక్టింగ్ వర్క్షాప్ అయిపోయింది నా వల్ల. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ అందరితో పనిచేయడం చాలా చాలా బాగుండింది. మీరందరూ యాక్చువల్లీ సినిమా ఫ్యూచర్లో డైరెక్ట్ చేస్తే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా సౌండ్ డిజైన్ నాగార్జున, వాట్ అ బ్రిలియంట్ జాబ్ అండి. ఐ థింక్ గోపిసుందర్ గారు ఇచ్చిన విజువల్స్ అన్నీ కూడా, మా మిక్సింగ్ అంతా కూడా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో నాగార్జున ఫర్ దిస్. సో ఐ థింక్ అండ్ కమింగ్ టు ది ఎండ్, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎంత తక్కువ చెప్పినా యాక్చువల్లీ మా గురించి నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు యూఆర్ అన్ అమేజింగ్ ఫాదర్ అండ్ యూఆర్ అన్ ఈవెన్ బెటర్ ప్రొడ్యూసర్ అని మీరు నాకు కంట్రీస్గా ప్రూవ్ చేశారు. నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఎప్పటి నుంచో ఉండింది. ఆ డ్రీమ్ని ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ డ్రీమ్, ఐ నో దాట్. బట్ ఎక్స్పెన్సివ్ డ్రీమ్ అయినప్పటికీ ఐ థింక్ మీకు ఈ స్క్రిప్ట్ మీద ఈ ఇమోషన్స్, ఆ స్క్రిప్ట్లో ఉన్న ఇమోషన్స్ మీద మీకు ఆ నమ్మకంతో మీరు సినిమా చేద్దాం అనుకున్నారు. నేను ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ అండ్ ఐ ఆస్క్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ అండ్ గివింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ ఆల్ యూర్ ట్రస్ట్. ఐ థింక్ ఈ ఒక్క సినిమానే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ఏ సినిమా చేసినా కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గకుండా చేస్తానని నేను ఐ ప్రామిస్ యూ టుడే. మై ఎంటైర్ ఫ్యామిలీ హియర్, మమ్మీ శ్రీకాంతి, అమ్మ ఆనంద్, కామేష్, ఆల్ ఆఫ్ అస్ మిస్ అవర్ గ్రాండ్ ఫాదర్ అండ్ అవర్ అంకిల్ టుడే. బట్ ఐ నో దట్ దేర్ వాచింగ్ అస్ ఫ్రమ్ ద టాప్ అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇవాళ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెటర్నిటీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. డే వన్ ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాం అన్న దగ్గర నుంచి ఇవాళ వరకు ప్రతి ఈవెంట్కి, ప్రతి లాంచ్కి చాలా చాలా సపోర్ట్ చేసి ఆడియన్స్కి రీచ్ అవుట్ చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఐడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ డి సురేష్ బాబు గారు. ఆయన ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్గా ఉన్నారండి ఈ సినిమాకి డే వన్ నుంచి. నేను సినిమాలు ఎంటర్ అవుదాం అనుకుంటున్న టైం నుంచి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్తో నా డెబ్యూ సినిమా లాంచ్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఆల్సో మధుర శ్రీధర్ గారికి, అంకిల్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ నా డెబ్యూ సినిమా ఆడియో మధుర ఆడియో ద్వారా రావడం ఇట్స్ అన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అంకిల్. Thanks to the entire team of Madhura Audio for making this, for making our music reach to the audience. And meeru chustunna ma digital promotions gaani, ma posters gaani, men chese fun content gaani, ma videos gaani, men run chesina social media contests gaani, vannitki the backbone behind all this is Infinitum Media. I really really have to thank Infinitum Media andi. Ma lyrical videos anni kuda vaallu chesaru. So the entire team of Infinitum, Rahul, Manoj, Hemant, guys, thank you so much for all your never-ending support. And ikkadiki vichesina guests andarki chaala chaala thanks andi.
ఐ థింక్ మా ఫాదర్ ఇలా ఒక సినిమా చేస్తున్నారని పిలవగానే ఆయన మీద ఉన్న రిగార్డ్తో మీరు అందరు ఇక్కడికి వచ్చి నన్ను పర్సనల్గా తెలియకపోయినా కానీ ఇంత బ్లెస్ చేసి నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఐ హోప్ టు లివ్ అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దోస్ వర్డ్స్ యూ పీపుల్ టోల్డ్ అబౌట్ మీ. నాకు ఐ థింక్ ఈ ఛాన్స్ మేబీ చాలామంది స్ట్రగ్లింగ్ యాక్టర్స్ కంటే కొంచెం ఈజీగా వచ్చిండొచ్చు, బట్ అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఐ థింక్ ఈ ఛాన్స్ నాకు ఈజీగా వచ్చినందుకు నెక్స్ట్ సినిమాకి డబుల్ ది ఎఫర్ట్ పెడతాను అండ్ చేయబోయే ప్రతి సినిమాకి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. సో నేను ఏదైనా ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ డూ ఫర్గివ్ మీ. బట్ ఐ థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చూసి చూడంగానే ఫర్ గివింగ్ మీ దిస్ ఫిలిం. ఇది నాకు ఒక చాలా చాలా స్పెషల్ ఫిలిం అండి. ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ హౌ ఐ ఫీల్. అండ్ మా పిఆర్ఓస్ వంశీ అన్న, శేఖర్ అన్న, మీరు ఒక బ్యాక్ బోన్ ఈ సినిమాకి. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇంత రీచ్, ఇంత పబ్లిసిటీ మా సినిమాకి. మీరు కూడా మీ సొంత సినిమాలో పనిచేశారు దీనికి. సో చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఆల్సో ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ శ్రేయస్ మీడియా ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్ టునైట్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ అండ్ ఐల్ సీ యూ గైస్ సూన్. సీ ఆన్ ద 31st. Yes, we will see you on 31st of January. And Director Garu, Sesha Sindhu Rao Garu, to please speak. Chala vinnam mee gurinchi. Meeru daradara ladincharani, bayapettarani. Ippudu mic mee kosam waiting. Okay. Hello, everyone. Okay. Ikkada చాలా మంది ఉన్నారు, నేను థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు. లైక్ ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. లైక్ రాజ్ సార్, లైక్ I'll be forever thankful to you because nen enno ela nunchi struggle avutunte na first movie meer e doubt lekunda nen kach cheppagane okay cheppi produce cheyadaniki oppukunnanduku like enni cinemalu chesina first movie producer ga meere untaru and my team like especially Padma. So nen eppudu Padma, Shantirao and Sumanjali led ikkada and Veda. So nen eppudu antunta Shantirao and Sumanjali na right hand left hand aithe Padma is my backbone and Raj sir ma andarki like that shelter because a vishayamlo naina sare enni a ante em chesina sare he was always there to support us and thank you so much sir ante inka cheppali anante ante cheptu undochu so andike nen inka thank you ippude chepta so and my actors Shiva, వర్ష, మాలవిక, వెంకీ, రాజేష్ అండ్ ఎవ్రీబడి లైక్ అనీష్ గారు ఎవ్రీబడి బికాస్ ద కాస్టింగ్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ లైక్ పర్ఫెక్ట్. ఎందుకంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు దేర్ యాప్ట్ ఫర్ దే క్యారెక్టర్ అండ్ మీరు ఏ క్యారెక్టర్ని చూసినా కనెక్ట్ అవుతారు. అండ్ శివ గురించి చెప్పాలి, శివ ఇస్ అ వెరీ డిసిప్లైన్ బాయ్. అంటే లైక్ నిజంగా తరుణ్ అన్నది కరెక్టే, లైక్ హీఈస్ అ జెంటిల్మెన్. అసలు చాలా మంచోడు, మేము ఆడేసుకున్నాం యాక్చువల్ లిటరల్ చెప్పాలంటే బికాస్ చాలామంది ఆడవాళ్ళం ఉన్నాం గ్రూప్లో అండ్ టీంలో. సో ఇట్స్ లైక్ ఏంటో ఫస్ట్ సినిమాలోనే ఐ థింక్ ఇంతమంది ఆడవాళ్ళతో వర్క్ చేసావు. సో అండ్ ఐ థింక్ రాజ్ సార్ ఇస్ ద కూలెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ద కూలెస్ట్ డాడ్ బికాస్ ఇద్దరు హీరోయిన్స్, డైరెక్టర్, రైటర్, ప్రొడక్షన్ డిజైనర్ అందరూ ఆడవాళ్ళే. అండ్ థ్యాంక్స్ వేద ఫర్ ద అమేజింగ్ విజువల్ అండ్ నేనేం చెప్పినా సరే యాక్చువల్లీ సైలెంట్గా వింటాడు. అదేంటో అనుకోకుండా నా టీం మొత్తం సైలెంట్గా దొరికారు. రవి కానీ, వేద కానీ, నేను ఒక్కదాన్ని కైకయ్య అని అరుస్తుంటాను. సో వినాల్సి వచ్చింది. సో అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అభినయ్, అనిరుద్ధ్ అండ్ మోహన్. సో మా టీం అంతా యాక్చువల్లీ చిన్న టీం, ఇట్స్ లైక్ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం టైప్ లాగా. సో చాలా చిన్న టీం అనమాట. సో అందరికీ ఏంటంటే ఒక అసిస్టెంట్, టూ అసిస్టెంట్, చిన్న టీమ్. సో ఎవ్రీబడి వీ వర్క్ రియలీ హార్డ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. సో మా ఎఫర్ట్ అంతా మీరందరూ గుర్తిస్తారని అనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా చాలామంది ఉన్నారు నేను థ్యాంక్ చేసేవాళ్ళు. వన్ ఈజ్ మా కాలేజ్ ఫ్రెండ్స్. సో అందరు అదిగో వెనక్కి కూర్చుని దే లైక్ షౌటింగ్. సో వీళ్ళందరు నాతో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి వీఆర్ లైక్ ఫ్రెండ్స్. సో నేనేం చేసినా నేను దే హవ్ బీన్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. సో నేను పిలిస్తే చాలా అరుచుకుంటూ వచ్చేస్తారు ఫస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్. మున్న, శ్రావ్య, నందు, పుణ్య, మంచి, విశాల్, ఎవ్రీబడి
అండ్ రోహిత్ అండ్ విగ్గి అందరు లైవ్ చూస్తున్నారు యాక్చువల్లీ, లైక్ ఆల్ మై కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ యాక్చువల్లీ నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షూట్ కూడా చేశాను. అండ్ నెక్స్ట్ కమ్స్ మా ఇంకొక గ్రూప్ విచ్ ఇస్ వర్జినల్ ఫిలిం మేకర్స్. సో ఆల్ అంటే మాది ఒక గ్రూప్ ఉందన్నమాట వేర్ మేము అప్కమింగ్ ఫిలిం మేకర్స్ అందరూ కలిపి సో విచ్ సిట్ టుగెదర్ స్టోరీస్ డిస్కస్ చేస్తాం, అన్నీ డిస్కస్ చేస్తాం. సో అలాంటిది దట్ గ్రూప్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ మై మేజర్ సపోర్ట్. సో ఆ గ్రూప్లో ఒక పర్సన్ ఇస్ మహా, ఐ థింక్ మహాది వాజ్ ద ఫస్ట్ ఫిలిం అండ్ ఇప్పుడు నాది సెకండ్ ఫిలిం రిలీజ్ అవ్వబోతుంది. సో ఆల్ మై ఫ్రెండ్స్ అదిగో అక్కడ సంతోష్, వసంత్, శృతి, ఎవ్రీబడి, వంశీ వెళ్ళిపోయాడా, ఓకే, సో హైందవి అండ్ ఎవ్రీబడి అంటే మా వర్జినల్ ఫిలిం మేకర్ గ్రూప్ వాళ్ళందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ ఇమెన్స్ సపోర్ట్, ఎస్పెషలీ సంతోష్, వసంత్ అండ్ వంశీ అండ్ మహా. అండ్ యాక్చువల్లీ మహా, పద్దు, నేను, వసంత్ మేమందరం అంటే ఒక గత 5 ఇయర్స్ నుంచి వీ హ్ లైక్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని సినిమాల గురించి నాన్ స్టాప్ మాట్లాడతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బోర్ కొడుతుంది, బట్ స్టిల్ వీ డోంట్ స్టాప్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నేను, మహా, పద్దు యాక్చువల్లీ ఒక స్టేజ్లో ఉన్నాం. ప్లీజ్ కమ్ హియర్, కమ్, లైక్ ఇట్స్ యాక్చువల్లీ లైక్ వెరీ, అందుకని ప్లీజ్ ప్లీజ్ ఇట్ బీ, ఐ విల్ బీ హ్యాపీ. సంతోష్ అండ్ వసంత్ ప్లీజ్ మీరిద్దరు కూడా వస్తే ప్లీజ్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ వసంత్. అండ్ లాస్ట్లీ అంటే ఫస్ట్లీ యాక్చువల్లీ లైక్ ఇట్స్ మై ఫ్యామిలీ. సో మై కజిన్స్ ఆర్ దేర్ అండ్ ఆదిత్య అక్క అండ్ కిరణ్ లైక్ మై యంగర్ సిస్టర్. నాకు ఒక అక్క సెట్ మీద ఉంటే ఒక చెల్లి ఇంట్లో కూర్చుని లైక్ షీఈస్ బీన్ డీలింగ్ విత్ ఆల్ మై ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ సైలెంట్గా వింటూ ఉండింది. అండ్ డాడీ, డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లైక్ ఐ థింక్ ఆయన సినిమాలు చూడటం మానేశారు, ఈ మధ్యన సినిమాలు చూడట్లేదు. సో చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా చూడటం మొదలెడితే నా సినిమాతోనే మొదలెడతానన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జనవరి 31 సో దాట్ నేను మీతో కలిపి ఆ సినిమా చూడొచ్చునని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ యా థ్యాంక్స్ మామ్. సో బికాజ్ చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ ఎప్పుడు తిడుతూనే ఉండేది దట్ సినిమాల వల్ల సినిమాలు చూసి ఏమొస్తాయి ఏమొస్తుంది అని చెప్పి. బట్ ఆ సినిమా పిచ్చి వల్లనే ఐ థింక్ ఇన్నేళ్ళు పట్టినా టైం పట్టినా సరే బట్ ఇప్పుడు ఒక సినిమా చేయగలిగాను. అండ్ యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, లైక్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ నందిని రెడ్డి గారు అండ్ జీవిత గారు, రేణుదేశాయ్ గారు, మనీష అండ్ యునో లైక్ శృతి అండ్ హైందవి, అప్కమింగ్ డైరెక్టర్ శాలిని. సో దేర్ లైక్ అ లాట్ ఆఫ్ విమెన్ ఓవర్ హియర్. సో మోర్ పవర్ టు అస్ అండ్ మోర్ పవర్ టు లైక్ ఎవ్రీబడి హూస్ క్రియేటివ్, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అందరికీ ఆపర్చునిటీ రావాలి. సో అలాగ టాలెంట్ని నమ్మి ఓన్లీ బేస్డ్ ఆన్ టాలెంట్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు యాక్చువల్లీ రాదు సార్, బికాజ్ మీరు చూస్తే తరుణ్, వివేక్ అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. ఊరూరికే అడుగుతుంటారు తరుణ్ వివేక్ తర్వాత ఇప్పుడు ఏంటి నెక్స్ట్ శేషసింధురావు అని, మీకు ఆబ్వియస్గా ఎప్పుడు అదే ప్రెషర్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ లైక్ చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చారు ఇక్కడికి అండ్ ఎవ్రీబడి హూ ఇస్ లైక్ వాచింగ్ దిస్ లైవ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఇన్ఫినిటమ్ ఫర్ యువర్ అమేజింగ్ పోస్టర్స్ అండ్ శ్రేయస్ మీడియా ఫర్ దిస్ అమేజింగ్ ఈవెంట్ అండ్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫస్ట్లో ఆయన యాక్చువల్లీ నాకు రాజ్ సార్ తెలిసినా సరే నేను శ్రీధర్ గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ నన్ను రాజ్ సార్ దగ్గరికి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి అంటే సినిమా తీసిన వాళ్ళందరికీ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ లైక్ రియలీ లక్కీ దట్ నా ఫస్ట్ ఫిలింకి సురేష్ బాబు గారి ప్రెజెంటేషన్, హీస్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిలిం. ఐఎమ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ లైక్ ఆస్క్ ఫర్ మోర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఐఎమ్ హియర్ టు స్టే, నేను ఎక్కడికి వెళ్ళను. సో నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఇస్ నేను ఇక్కడే ఉంటాను, నేను సినిమాలు తీస్తాను, తీస్తూనే ఉంటాను. సో కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్,
Thank you so much. Before winding up, we didn't hear from the writer. One point I want to tell, Nirvana Cinemas is releasing this in the US. 30th evening US lo premieres unnai, 31st Hyderabad lo release avutundi. So maaki marketing lo help chesindi, in fact so many. First of all, I should wholeheartedly thank KLM Fashion Mall, Kalamandir Kalyan garu, Prasad garu. అంటే వాళ్ళ సపోర్ట్ ఈజ్ అమేజింగ్ అనమాట. అంటే ఎవ్రీ మొన్న మేము ఆంధ్ర టూర్ అంతా చేసినప్పుడు ద వే దే హవ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, అక్కడ ప్రెస్ మీట్స్లో కానీ మాకు లొకేషన్ కట్టసీస్ కానీ ఎవ్రీ టైమ్. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే జస్ట్ ఫోన్ కాల్ అవి అంతే. ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్ ఎట్ ఎంతో సపోర్ట్ మాకు ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు అండ్ ఎంటైర్ కేఎల్ఎం కళామందిర్ వరమహాలక్ష్మి గ్రూప్, థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వన్స్ అగైన్ వీ గ్రేట్ఫుల్లీ థ్యాంక్ ఇన్ఫినిటమ్ అండ్ అనిల్ బాను అండ్ ఆల్ మీడియా పీపుల్. సారీ ఇందాక మర్చిపోయాను, యాక్చువల్లీ బికాజ్ గోపి ఎట్ ఫర్గాట్ అబౌట్ మీ, సో నేను కూడా మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ గోపీజీ, నా ఫస్ట్ ఫిలింకి అంటే అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. టు బి ఫ్రాంక్, ఐ వాజ్ లైక్ రియలీ స్కెప్టికల్ వెన్ ఇట్ కేమ్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, బట్ మీరు ఒక్కసారి వన్స్ యూ హ్యావ్ గివెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్ హస్ గాన్ టు అనదర్ లెవెల్. సో మ్యూజిక్ ఒక పక్కన ఒక ఎత్తు అయితే ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ టేక్ దిస్ టు అనదర్ లెవెల్. సో ఐఎమ్ లైక్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం టు రిలీజ్ అండ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జూక్ బాక్స్ కూడా రిలీజ్ చేస్తామా అని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటాను నేను. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్ అండ్ విశ్వా గారు ఉన్నారు ఇక్కడ మా గురుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లిరిక్స్ అండ్ యాక్చువల్లీ అండర్ లిరిక్సిస్ట్ అండ్ సింగర్స్కి నేను మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. సో బికాజ్ నా ఫస్ట్ ఫిలింకి ఆపర్చునిటీ వచ్చినందుకు, ఇంత మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చినందుకు అండ్ థ్యాంక్స్ రవి అండ్ నాగార్జున అండ్ ఆల్ మై టెక్నికల్ టీమ్ అండ్ యా 24-carat టీమ్ ఒకటి, లైక్ ఆర్ కెమెరా యూనిట్, లైక్ ఐ థింక్ దట్స్ లైక్ ద బెస్ట్ టీమ్ బికాజ్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారనంటే నేను బ్రేక్ ఇచ్చేదాన్ని కాదు బట్ స్టిల్ యునో లైక్ కష్టపడుతున్నాం మేము, మా టీమ్ అంతా కష్టం చూసి. సో దే ఆల్సో బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే హెల్ప్డ్ అస్ అలాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే దట్స్ ఇట్. యా హలో అండి, నా పేరు పద్మావతి. నేను ఈ సినిమాకి మాటలు రాయడం జరిగింది. సింధు నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్గా ఫ్రెండ్స్. నేను రాసే ప్రతి స్క్రిప్ట్కి నా పక్కనే కూర్చొని నేను ఏం రాస్తున్నానో దూరి చదివి దాంట్లో వెదవ కరెక్షన్లన్నీ చేస్తూ నువ్వు అత్త ప్రసవ ఇత్త ప్రసవ అని ఊరికే నన్ను విసిగిస్తూ ఉండేది. ఒకరోజు ఇలాగే వచ్చి నాకు రైటర్ దొరకట్లేదు నువ్వే రాసేపు అని అనింది. సో చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది నేను ఫ్రెండ్ కాబట్టి. బట్ యాజ్ మహా సెడ్, వీ బోత్ ఆర్ నాట్ టూ, వీఆర్ వన్, బికాజ్ చాలా సిమిలర్గా థింక్ చేస్తాము అండ్ మా ఇద్దరు జోకులకి మేమే నవ్వుకుంటాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయినందుకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రాజ్ కందుకూరి సార్ లాంటి ప్రొడ్యూసర్ సింధుకు దొరికినందుకు. సింధు ఈ కథ ఎవరికి చెప్పినా నువ్వు ఎందుకు రాజ్ కందుకూరి గారికి చెప్పట్లేదని అడిగేవారు. సో ఈ కథ ఆయన తప్ప ఎవరు చేసినా ఇంత బాగుండేది కాదు. సో హీస్ రియలీ అమేజింగ్ అండ్ నేను ఎప్పుడు సార్తో అంటుంటాను, ఎన్నిసార్లు చెప్పినా నాకు తనీ తీరదు, మీరు ఎలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సార్, తిట్టేటప్పుడు కూడా నవ్వుతూ తిడతారు, మాకేమనాలో అర్థం కావట్లేదు. సో I'm so happy that Raj sir has produced this film. Inka coming to actors, Shiva, Malvika and Varsha, Venki, Rajesh, will aidguru, they're like very close to my heart. Thank you na cheppin maatalu vinnanduku, meer sariga cheyakapothe sindhu daggara naku baa tiklu padevi. So thank you na paru kapadinanduku and Varsha, I love you very much. You are the most brilliant actress I have worked with. I love you very much. Varsha ella ante Varsha ee costume konjam loose unnatunte abba vadile dialogue ento cheppu annedi. So I don't think any other actress would have ever done that. I'm so proud of you. You have a long way to go. And Malavika, my baby, tittina ye vallaka door muskari chesed papam, but she is very patient. I think చూడ్డానికి ఎంత ముద్దుగా బొమ్మలాగా, అసలు ఏం చేయకపోయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది మాలవికని. అండ్ శివ, శివని సెట్ మీద అందరూ
నేను డమ్మీ మమ్మీ అని ఎక్కిరించేవాడు, ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను శివ వెనకాల శివ నా వెనకాల పడి తిరుగుతుండేవాళ్ళు. సో శివ, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ పుట్టింగ్ అప్ విత్ మీ అండ్ హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. అందరు చెప్పినట్టు అసలు ఎంతో మంచివాడు సార్, ఎలా బతుకుతాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మరీ ఓవర్గా మంచిగా పెంచారు. శివ సింధుని ఎలా ట్రీట్ చేస్తాడో స్పాట్ బాయ్ని అలాగే ట్రీట్ చేస్తాడో ఎవరికి తేడా ఉండదు. అందరినీ మీరు ఏమండి ఒక టీ అడగాలన్న మోమాటం. సో హీఈస్ లైక్ దట్, హీ హాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్, హీస్ అమేజింగ్. అండ్ వీళ్ళు ముగ్గురు ఏడీలు త్రిమూర్తులు, వీళ్ళు అసలు సింధుని భరించారంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి వీళ్ళ ముగ్గురు. సో ఎస్పెషలీ అభినయ్, ఒకరోజు సెట్లో అర్జెంటుగా ఒక షార్ట్కి అండర్ వేర్ కావాలంటే వెళ్ళి పక్కింట్లో కొట్టుకొచ్చాడు, పక్కింట్లో నుంచి కొట్టేసి వచ్చారు. సో ఆ లెవెల్లో భయం ఉండేది ముగ్గురికి, పాప ఏం చేస్తాము. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆల్ త్రీ ఆఫ్ యూ, శాంత్రా అండ్ సుమా, ద బ్రిలియంట్. వాళ్ళ వర్కే కాదు అసలు డెడికేషన్, వాళ్ళు ఏది లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పినా కూడా ఎప్పుడు నో ఉండదు. దే రెడీ టు డూ ఎనీథింగ్, ఎప్పుడు దేనికి నో చెప్పేవాళ్ళు కాదు, ఏ పని అవ్వకుండా మధ్యలో వదిలేసేవాళ్ళు కాదు. సో శాంత్రా అండ్ సుమా, యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ మహా సింధు, వీళ్ళిద్దరు, వీళ్ళ సినిమా ఏంటో కానీ నా చవకు వచ్చింది. మహా కంచర్పాలెం అంటూ ఒకరోజు నన్ను కథ చెప్తాను కూర్చోబెట్టి ఏడింటికి మొదలుపెట్టి రాత్రి మూడింటి దాకా చెప్పాడు. ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆల్మోస్ట్ నాకు నిద్రలో యాక్సిడెంట్ అయిపోయేంత పని అయింది. సో ఆ తర్వాత సింధు కథ చెప్తా అని చెప్పి నన్ను అడ్డంగా బుక్ చేసింది. సో ఇలా వీళ్ళిద్దరు సినిమాల కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేసినట్టుంది నాకు. నెక్స్ట్ నేను సినిమా చేస్తే వీళ్ళిద్దరిని అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకొని ఇద్దరు తొక్కు తీయాలి నన్ను నెక్స్ట్. యా అండ్ ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్. వెనకాల ఉన్నారు మా ఆయన విశ్వ గారు, హిజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గురూస్ ఆయన. హీ హాజ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. ఆయన పాటల గురించి అందరికీ తెలుసు. బట్ ఐ టుక్ యువర్ నేమ్, ఐ బికేమ్ పద్మావతి విశ్వేశ్వర్. సో ఐ హోప్ ఐ మేక్ హిమ్ ప్రౌడ్. సో ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ యా వేద, థ్యాంక్స్ ఫర్ లాఫింగ్ ఎట్ మై జోక్స్ దో యూ డిడ్ంట్ ఫైండ్ దమ్ ఫన్నీ. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ బికాస్ మేము ఏం చేసినా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ వీ ఆర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ఇప్పటి నుంచి మేము ఏం చేసినా దిస్ విల్ బి అ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ అస్ అండ్ దిస్ విల్ బి అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ రాజ ఫర్ గివింగ్ అస్ దిస్ మైల్ స్టోన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో జనవరి 31 మూవీ విడుదలవుతుంది, తప్పకుండా వెళ్ళి చూసి ఆదరిస్తారు అని ఆశిస్తూ మరొకసారి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. సింధు, యూ వాంట్ టు సే సంథింగ్? సో వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటారు యాక్చువల్లీ. ఒక్కసారి వేద ఒక్క హలో అయినా చెప్పు చాలు. సో హాయ్ హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. ఐ డోంట్ హావ్ మచ్ టు సే, ఐ జస్ట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు రాజ్ సార్. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ మీ అండ్ సింధు ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్టోరీ. ఇట్స్ అ సింపుల్ స్టోరీ ఆఫ్ 3 యూత్ఫుల్ పీపుల్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. I am very happy to be part of this film and I have to thank producer Rajkant Puri garu and director Shayasindra garu for giving me this opportunity. We are releasing on Jan 31st. Andaru tappaga chudandi. Thank you. Andarki namaskaram. Rajkant Puri saru vaari gurinchi cheppalante oka pedda pustakam undi kaani samayam takku undi. ఇప్పుడు వస్తున్నటువంటి వర్ధమాన చిన్న చిన్న దర్శకులు ఎవరైతే ఉన్నారో, షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న రచయితలు కానివ్వండి, వాళ్ళందరికీ సారు ఫోటో పెట్టుకుంటారు వాళ్ళందరూ. ఇంకోటి వాళ్ళు డెవలప్ అయినరా లేదా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడరు. సారు వారి యొక్క ఆశీర్వాదం ఇవ్వటానికి వాళ్ళు ఎక్కడికి పిలిచినా, ప్రసాద్ జాబుకి పిలిచినా, ఇంకెక్కడికి పిలిచినా సార్ వచ్చి వాళ్ళకు ఆశీర్వదించి ఎంతోమందికి వారు వెన్నంటి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా వారి కుమారుడు తీసినటువంటి హీరోగా
ఈ సినిమా విజయవంతం కావాలని మనందరం ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.